వందనము తండ్రి. దేవా తండ్రి, ఆరాధన కార్యక్రమంలో తండ్రి ఉన్నతమైన సంగతులు మేము నేర్చుకోవడానికి, మా జీవితాల్లో తండ్రి పరిస్థితులన్నీ మా మీద పగబెట్టినప్పుడు మేము ఎలా స్పందించాలో మాకు నేర్పించడానికి తండ్రి అనేకమైన సందర్భాలు, జీవితాలు మీ గ్రంథంలో లిఖించారు. దాన్ని ధ్యానిస్తున్న మేము తండ్రి కేవలం అక్షరభావాలతో మేము చదవక, మీ ఆత్మ సహాయంతో ప్రతి సంగతిని తండ్రి హృదయ బరువుని మేము అర్థం చేసుకోవడానికి మమ్మల్ని నడిపించండి, కాపాడండి. చెప్పడానికి సిద్ధమవుతున్న నేను తండ్రి, చెబుతున్న ప్రతి సంగతి కేవలం తండ్రి మరి ఏ విధముగా అర్థం కావాలని మాకు ఇష్టపడి గ్రంథాన్ని రాయించారో ఆ విధముగానే ప్రతి సంగతిని అర్థం చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి వింటున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి మాట ఎంత విలువైనదో మీ గ్రంథం నుండి గ్రహించడానికి మమ్మల్ని మేలుకొల్పండి. ప్రత్యక్షంగాను పరోక్షంగాను వింటున్న వారందరితో మీరు మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మాయి, ఈరోజు ఒక విచిత్రమైన సందర్భం మనం నేర్చుకుందాం. విచిత్రమైనదని నేను ఎందుకు అంటున్నానంటే ఎక్కువ మంది ఆ సందర్భాన్ని నెగ్లెక్ట్ చేస్తారు కనుక, ఎక్కువ మంది అనే కన్నా ఆ సందర్భాలు మనం కూడా కొంచెం సింపుల్గా చూస్తాం. ఆ సింపుల్గా చూసే ఆ సందర్భాలు ఏంటంటే కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం గురించి మొత్తం నేను చెప్పను, కానీ ఒకే ఒక్క సాంగ్ కోసం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ కీర్తన అనే గ్రంథం మనం ఏమనుకుంటామంటే బైబిల్లో ఎందుకు ఈ కీర్తన రాయబడ్డా చాలా కాలం వేధించిన ప్రశ్న. మరొక విషయం ఏంటంటే కీర్తనలంతా చదవాల్సిన అవసరం ఏమొచ్చింది, కీర్తనలే కదా పాడుకునేవి అని. ఇంకా విచిత్రం ఏంటంటే చాలా కాలం వరకు అర్థం కాని సంగతి ఏంటంటే అసలు కీర్తనల గ్రంథం అర్థమవడం మొదలు పెడితే రెండు విషయాలు అర్థమవుతాయట. ఆ రెండు సంగతులు ఏంటంటే, ఒకటి దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలో అర్థమవుతుంది, రెండు అర్థం చేసుకున్న దేవునికి ఎలా ప్రార్థన చేయాలో అర్థమవుతుంది. అది కీర్తన గ్రంథం. కీర్తన గ్రంథం కొరకు చాలామంది రకరకాల మాటలు చెప్పారు. కీర్తన గ్రంథం నిజంగా మీరు స్టడీ చేయండి. కీర్తన గ్రంథం ఏదైతే ఉందో ఇది వ్యక్తిగత జీవితానికి చాలా మేలుకరంగా మనకు కనబడుతుంది. మన వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగాను మరియు ఆత్మీయ స్థితికి మరింత మేల్కొలుపుగాను ఈ కీర్తన గ్రంథం మనకు కనబడుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఎక్కువ మంది ఎలా బైబిల్ చదువుతారంటే దావీదు గారు ఈ కీర్తనలు రాశారు కనుక అంత పెద్ద రాజు రాశాడు కనుక చదవకపోతే బాగోదులే అని ఒకసారి చదివే బ్యాచ్ కూడా ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎక్కువ మంది సోకాల క్రిస్టియన్స్ కీర్తన గ్రంథాన్ని బాగా అండర్లైన్ చేయడం మొదలు పెడతారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక వ్యక్తి ఫస్ట్ టైం బైబిల్ చదువుతున్నప్పుడు అండర్లైన్ చేయడం మొదలుపెట్టాడట, పెన్ను తీసుకుని అండర్లైన్ చేస్తున్నాడు చేస్తున్నాడు పెన్ను లేపట్లా మొత్తం ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం అండర్లైన్ చేశాడు. ఎందుకు? బైబిల్ అంతా బాగుంది కనుక. మనకు అన్నీ బాగు, మనకి ఇన్కమింగ్ వచ్చినాలు ఏవైతే ఉన్నావో అవి అండర్లైన్ చేస్తాం. నిజంగా మనసు పెట్టి మనం చదివితే ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పదం అండర్లైన్ చేసుకోవాలి. మనం ఎక్కువగా మన ఆత్మీయ జీవితంలో లేదా మన వ్యక్తిగతమైన బైబిల్ స్టడీలో కీర్తన గ్రంథం అనేది కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం మనం. కానీ విచిత్రం ఏంటంటే కొన్ని పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు నీకు మంచి ఓదార్పునిచ్చే ధ్యానం ఏదైనా ఉంది అంటే అది కీర్తన గ్రంథ ధ్యానం. పర్సనల్ లైఫ్లో మనం నలిగిపోతున్నప్పుడు, మన వ్యక్తిగతమైన జీవితంలో మనకు అనేకమైన పరిస్థితులు వ్యతిరేకం అయిపోతున్నప్పుడు దాని నుండి నేను ఎలా ఓదార్పు పొందాలి
అని నాకు మంచి సారం అందించేదే ఈ సాంగ్స్. అందుకే ఈరోజు అన్నిటి గురించి మనకొద్దు కానీ ఒకే ఒక్క సాంగ్ స్టడీ చేద్దాం. చూద్దాం ఒకసారి నాలుగవ కీర్తన. అందరూ బైబిల్ చూడాలి. నాలుగవ కీర్తన మొదటి వచనం నుండి. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. భాగమేనండి. సుమారుగా ఈ కీర్తనలో ఎక్కువ కీర్తనలు ఎవరే కనబడతాయి? దావీదు గారి కీర్తన గ్రంథం అనగానే అన్ని దావీదు గారివి ఉన్నాయనుకోకండి. కీర్తనలు చాలామంది ఉన్నవి. కీర్తన గ్రంథంలో కీర్తనలే కాదు ప్రార్థనలు కూడా ఉన్నాయి. నమ్ముతారా సంగతి? విషయం ఏంటంటే ఇది ఒక ప్రార్థనా కీర్తన. ఏది మనం చదువుతాం? అర్థం కాలేదు కదా. ఇదొక ప్రార్థన. నెక్స్ట్, ఇదొక వ్యక్తిగతమైన ఒక వ్యక్తి నలిగిపోతున్న ఆవేదన. నెక్స్ట్, దేవునికి విజ్ఞాపన. నెక్స్ట్, ఇదొక సాంగ్. అది నాలుగవ కీర్తన. దీన్ని మనం స్టడీ చేస్తూ వెళ్ళిపోతే ఎంత చక్కగా ఉంటుందంటే, కీర్తనలు అన్నీ రోజు చెప్పేసుకుంటే బాగుంది కదా అనిపిస్తుంది. అంత బాగుంటుంది. అసలు మనం నిజంగా మీరు మనసు పెట్టి వినండి. మీకు టైం కానీ చుట్టూ ఏం జరుగుతుంది ఇంకేం కనిపించు అంత ఇన్వాల్వ్ అవుతాం. అవే కీర్తన గ్రంథం. చూద్దాం ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దావీదు గారు కీర్తనలు రాస్తున్నారు. దీన్ని రైటర్ ఎవరట? కింగ్ డేవిడ్. విషయం ఏంటంటే దావీదు గారి జీవితంలో ఎక్కువగా పారిపోయిన సందర్భాలే ఎక్కువ. అవునా? బైబిల్ కనీసం చదివారని ఇంకా నమ్మాలి. మరి దావీదు గారు ఎక్కువ పారిపోతున్న సందర్భాలు ఎక్కువ. ఏ విషయంలో పారిపోతున్నాడో బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఏ విషయంలో పారిపోతున్నాడంటే, సౌలు దావీదుని తరుముతున్నాడు, దావీదు పరిగెడుతున్నాడు. ఇంకా అర్థం కాలేదు, కొంచెం వెనక్కి వెళ్దాం. దావీదుని ఎట్లా అయినా సరే దేవుడు రాజు చేయాలని ప్రణాళిక. దావీదుని ఎట్లా అయినా సరే రాజు కాకుండా చేయాలని విరోధుని యొక్క ప్రయత్నం. విరోధులు అని ఎందుకంటే ఒక్కడు లేడు కనుక. అర్థమవుతుందా? ఒక విశ్వాసి దేవుని ఏర్పాట్లో ఉన్నప్పుడు తన జీవితంలోనికి ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయో, అలాంటి ఒడిదుడుకులు అన్నీ వస్తున్నప్పుడు ఎలాంటి వారు ఎన్మిస్ అయిపోతారో, అలా ఎవరైతే ఎన్మిస్ అవుతారో ఆ టైంలో నువ్వు ఎనిమిస్తూ ఎలా యాటిట్యూడ్ ఉండాలో మొత్తం మనకు నేర్పించే చక్కటి లెసన్స్ ఏమన్నా ఉన్నావంటే అది కీర్తన. అర్థమవుతుంది అన్నవాళ్ళు చేయొద్దండి. ఇటు ఎందుకు వచ్చిన గొడవ? చెయ్యి ఎత్తేస్తే పోద్ది కదా అనుకుంటున్నారు కదా, మళ్ళీ మొదటకు వస్తాడని. అందుకే నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, అర్థం కాకపోయినా అర్థమైనట్టుగా పెట్టండి ఫేసులో, సూపర్ అన్నా అన్నట్టు. అప్పుడు అలా లెసన్ వెళ్తుంది అనమాట. ఏడిసేవులే అన్నట్టు నేను ఎంగ చూశారనుకోండి, రావాల్సినవి కూడా రావు. కొద్ది జాగ్రత్తగా వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దావీదు గారికి శత్రువుల వర్గం పెరిగిపోతుంది రోజు రోజుకి. ఎందుకు పెరుగుతుంది దావీదుకి శత్రువులు? ఎందుకు పెరుగుతున్నారు దావీదుకి? దావీదు దగ్గర ఖజానా ఉందా? స్టార్టింగ్ నేను చెప్తున్నాను, ఖజానా ఏమైనా ఉందా? లేదు. మలబార్ గోల్డ్ ఏమైనా ఉందా? లేదు. పోనీ ఎస్బీఐ ఏటీఎంస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయి ఆయన దగ్గర? లేవు. అసలు ఆయన దగ్గర ఆర్థికంగా మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. మరి ఎందుకు ఈయనకి శత్రువులు తయారవుతున్నారంటే, ఏం లేదు, దేవుడు దావీదుని ఒక ఫేమ్లోకి తీసుకువస్తున్నాడు. ఎప్పుడైతే ఈ గౌరవ ఘనతలకు దావీదును మెల్లమెల్లగా తీసుకొస్తున్నాడో, అంతే చుట్టూ ఉన్న వారందరూ వ్యతిరేకం అవడం ప్రారంభిస్తున్నారు. విషయం ఒకటి చెప్పిన, చాలా కాలం వరకు ఈ కీర్తన మనకు రుచించవేమో కానీ, నువ్వు దేవుని ప్రణాళికలో ఉండి దేవుని ఏర్పాటు ప్రకారం ఒక మెట్టు ఎక్కుతున్నప్పుడు, నీకు కొన్ని శ్రమల గుండా నడిచిపోతున్నప్పుడు, నీకు ఏం పర్లేదు కంగారు పడకు అని నీకు వాదార్పునిచ్చేలా చక్కగా కనిపించేవి ఈ కీర్తనలే. బైబిల్లో కొన్ని సందర్భాలు అర్థం కావాలంటే కొన్ని మొట్టికలు పడతాయి కానీ అర్థం కావు. నిజం చెప్తున్నాను,
ఇటీవల కాలం వరకు నాకు ఈ సాంగ్స్ కొంచెం నాకు అంత రమ్యంగా అనిపించలేదు. ఈ మధ్య బాగా రుచిస్తున్నాయంటే ఏం పడుతున్నాయి, మొట్టికెళ్ళి పడుతున్నాయి అన్నమాట. ఎందుకు పడుతున్నాయంటే నీకు కొన్ని అర్థం అవ్వాలి. నీకు కొన్ని అర్థం అవ్వాలి అంటే దేవుడు కొన్ని ఇట్టుకుండా నడిపించకపోవాలి. అది జరుగుతుంది బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనల్ని చూసుకోవద్దు కానీ ముందు దావీదు గారిని చూద్దాం. ఆ పరిస్థితుల్లో నుండి విశ్వాసిగా మనల్ని మనం కొలుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చక్కటి భావం మనకు అర్థమవుతుంది, చూద్దాం ఏం జరుగుతుందో. చిన్నటి అక్షరాలు రాస్తున్నాడు చూడండి. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగిన దావీదు కీర్తన. దేంతో పాడాలట? దావీదు గారు ఎంత మెచ్యూరిటీ పర్సన్ అంటే, ఎంత మెచ్యూరిటీ సాంగ్స్ ఆయన రాశాడంటే, సాంగ్ రాయడమే కాదు దానికి ఏ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలో కూడా చెప్తున్నాడు. ఎవరు? డేవిడ్. మీరు ఈ రాగం మీద పాడితేనే సాంగ్ కరెక్ట్గా హృదయంలో గెలుతుంది అని చెప్తున్నాడు. అంటే ఆయనకి సంగీతం మీద పట్టుంది. నెక్స్ట్ దేవుని యొక్క భావ వ్యక్తీకరణ చేయడంలో, రచనలలో పట్టుంది. నెక్స్ట్ దేవునికి ఎలా ప్రార్థన చేయాలో సాంగ్లు కూడా వ్యక్తీకరించేంత గొప్ప రచనా శైలి ఉంది దావీదుకి. నిజంగా ఈయన ఏమైనా పిహెచ్డీ చదివాడంటే ఏం చదవలా, ఏం చేసేవాడు ఆయన? ఎవ్రీడే డ్యూటీ ఏంటి చెప్పండి? సఫర్డ్. ఏం చేసేవాడు ఆయన? గొర్రెల కాపురు. ఆయన గొర్రెల కాపురు అనుకున్న ఆయనకు ఉన్న టాలెంట్స్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ ఎలా ప్లే చేయాలో తెలుసు. ఇంకా విచిత్రం ఏంటంటే ఎలా రాయాలో తెలుసు. ఇంకా విచిత్రం ఏంటంటే మాటలు కందని భావాలు కూడా అక్షరాలతో చొప్పించగలిగే జ్ఞాని దావీదు. కొన్ని విషయాలు మనం చెప్పలేము, తెలుసా? చెప్పగలమా? ఇప్పుడు కవులు అన్న ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అమ్మ ప్రేమ అండి అని బాగా అంటాం, ఆ ప్రేమను ఎక్స్ప్లెనేషన్ని ఇవ్వలేము, కానీ దావీదు ఇస్తాడు. కొన్ని భావాల్ని మనం అక్షర రూపంలోనికి చొప్పించలేము, ఇరికించలేము, కానీ దావీదు కరెక్ట్గా ఇరికించగలడు, కరెక్ట్గా అర్థమయ్యేలా మనతో మాట్లాడగలడు. అందుకే ఎంతమంది సాంగ్స్ రాసేవారు వచ్చినా ఎప్పటికీ, దేవుని పక్షాన ఎంతమంది రైటర్స్ వచ్చినా ఎప్పటికీ, ఎన్ని సాంగ్స్ సమాజంలోకి వస్తున్నా దావీదుని తలదన్నే సాంగ్స్ రావు, రాలేవు, రావు కూడా. ఎందుకు దేవుడి కీర్తన అలా భద్రం చేశాడంటే అవి పాటలే కాదట, ఆయన జీవితంలో కొన్ని అనుభవాలు పాఠాలుగా భక్తులకి రాసిన పాటలట. అందుకే మనం స్టడీ చేయాలి. దావీదు గారు ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నారు ఈ పాటలు అంటే మరలా ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఎలాంటి పరిస్థితులు అంటే, ఓ పక్షాన దేవుని ప్రణాళికలో రాజవ్వాలన్నది దావీదు, రాజవ్వాలన్నది దేవుని ప్రణాళిక. ఎట్టి పరిస్థితుల్లోనూ దావీదు రాజవ్వడానికి వీలు లేదు అన్నది సౌలు లాంటి మనసు కలిగిన వారి యొక్క, మనుషుల యొక్క ప్రణాళిక. ఒకవేళ అక్కడికి ఫస్ట్ పాయింట్ మనం చూస్తే, ఒకవేళ రాజు అయిపోయిన తర్వాత కూడా మచ్చరపడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఈ రెండు పాయింట్లోనే సాంగ్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఏది ఏమన్నా రెండింటినీ తెలిస్తే ఆయన అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా పాట రాయట్లేదు, కానీ వారికి ఒక చక్కటి ఆన్సర్ ఇస్తున్నట్టు. అది సాంగ్. అంటే ఈ సాంగ్ ఎలాంటి సందర్భాల్లో రాస్తున్నాడంటే, ఓ పక్షాన దేవుడు సింహాసనం ఎక్కించాలి రాజుని అనుకుంటున్నాడు దావీదుని, మరో పక్షాన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సామాన్య బాలుడు కింగ్ అవ్వడానికి వీల్లేదని ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండిటి సంఘర్షణల మధ్య నలిగిపోతూ వెలుబడిన పాటే ఈ పాటలు. ఇది దీని వ్యాకరణం. చూద్దాం ఏముందట. ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగిన దావీదు కీర్తన. తంతి వాయిద్యములు అన్నాడు. తంతి వాయిద్యములు అంటే తపాల సంచి కాదు, అది వేరు ఆ పదం. తంతి వాయిద్యములు అంటే మీకు ఎలాగ ఇమేజెస్ ఉన్నాయి తమ్ముడు, కొంచెం ప్లే చేయి. మ్యూజిక్ ప్లే చేయకు, జస్ట్ ఇమేజ్ ప్లే చేయి. చూద్దాం అసలు దావీదు ప్లే చేసే ఆ సౌండ్స్ ఎలా ఉంటాయో ఒకరోజు మీరు వినాలి, ఈరోజు వినాలి ఎట్లయినా సార్. వినేటప్పుడు కొంచెం ఒక చిన్న గమనిక ఏంటంటే,
ఇప్పుడు వాయిస్తున్న ఈ తంతి వాయిద్యం ఏదైతే ఉందో ఇప్పుడు ఎలక్ట్రికల్ బోర్డ్స్తో లింక్ అయిపోయి ఉన్నాయి. ఏది ఏమైనా సౌండ్ మారదు. ఎలక్ట్రికల్ బోర్డ్తో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వచ్చేది ఏంటంటే కొంచెం క్లారిటీ ఉంటుంది, రికార్డింగ్ అవుతుంది. అదే పూర్వకాలం అయితే లైవ్లో మాత్రమే స్పష్టంగా వినగలం మనం. ఇంకా విచిత్రం ఏంటంటే అర్థమవుతుంది అది కాదు, చూసారా, ఏదో ఒక పక్షి రెక్కలాగా, ఆ పక్షి రెక్కకే తీగలు చూసారా, ఇవే, వీటిని బట్టే గిటార్లు వచ్చాయి, ఇంకా వీటిని బట్టే సితార్లు వచ్చాయి, వీటిని బట్టే వయలిన అలా అంటారు చూసారా, అవన్నీ వచ్చాయి. స్టార్టింగ్లో అది ఎవరు అనుకుంటున్నారు, ఎవరు అనామకుడు అనుకోకండి, ద కింగ్ డేవిడ్, చూసారా, అదిగో ఆ ఫిగర్ చూస్తున్నప్పుడు మీకు ఏం కనబడుతుంది, ఎవరో పెద్ద ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, ఎవరో యంగ్స్టర్ దాన్ని ప్లే చేస్తున్నాడు. బైబిల్ మీకు తెలిస్తే వెంటనే పట్టేసుకోవాలి. సౌలు దుఃఖ వ్యక్తీకరణతో హృదయం ఏమి బాగోగా సింహాసనం మీద కూర్చుంటే దాన్ని దులుమాడడానికి నైస్ మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. మీకు విషయం చెప్పిన, నిజంగా సాంగ్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా మీరు ఇంట్రెస్ట్ ప్లే చేయగలిగితే ఒక మంచి సాంగ్ మనం విన్నాం అనుకోండి, అప్పటి వరకు మనకు మనసు అస్సలు బాగోదు, ఆ సాంగ్ విను చాలా కూల్గా అలా మేఘాల్లోకి వెళ్ళినట్టుంటుంది. అలానే సినిమా సాంగ్లు ఎంజాయ్ చేయకండి. నిజముగా ఒక చక్కటి మ్యూజిక్ మీరు వినండి, మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. చిన్నప్పుడు విచిత్రం ఏంటంటే, బాగా చిన్నప్పుడు మా ఇంట్లో అప్పుడు డెక్కలు అని ఎవరు గుర్తుందా, డెక్క ఎంత పెద్ద ఉండే, పెద్ద ఎంత లావుండేది అప్పుడు ఫేమస్. ఎవరి దగ్గర ఎంత పెద్ద డెక్క ఉంటే అంత రిచెస్ట్ లుక్ అన్నమాట. మా ఊరు డెక్కలు తగ్గొనేసేవారు, అవి కొంటున్నప్పుడు సాంగ్స్ ప్లే చేసేవారు. ప్లే చేస్తున్నప్పుడు సాంగ్స్ వినాలని ఆశ కానీ వింటే నాకు మనసు తేలికవడం కాదు, ఆ స్కూలు అవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట నాకు. రేపు స్కూల్కి వెళ్ళాలి, ఇలాగ వెళ్ళాలి, ఆవిడ ఏదో అడగద్ది, మనకు రెండు ఎక్కం రాదు, ఇవన్నీ గుర్తొచ్చాయి. అంటే విషయం ఏంటంటే రేపు ఖచ్చితంగా అడుగుతుంది ఆ బ్రాహ్మణ్ టీచర్ ఊరుకోదు ఖచ్చితంగా, అందులోని రే పాసిబిలిటీ లేరా అని నన్ను ఖచ్చితంగా అడుగుతుంది. రేపు స్కూల్కి వెళ్ళమంటే కుదరదు, ఒకవేళ వెళ్ళకుండా ఉన్నామంటే ఇంటి దగ్గర ఎవడో జతకుండడు, అలా ఉన్నామంటే బోరు కొడుతుంది. ఇది అంతా గుర్తొచ్చింది, రివర్స్ అన్నమాట నాకు. మనసు తేలికవడానికి బదులు బరువు ఎక్కిపోయి సాంగ్స్ వింటున్నప్పుడు. కానీ ఎదుగు వచ్చిన తర్వాత విషయం ఏంటంటే, పరిపక్వత వచ్చిన తర్వాత ఒక మంచి సాంగ్ వింటే మనసు చాలా తేలిక అవుతుంది. దైవికమైన సాంగ్ చాలా మంచిగా ఉన్నాయి క్రిస్టియన్ సాంగ్స్. దేవుని కృప ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది యంగ్స్టార్స్ వస్తున్నారు క్రిస్టియానిటీలోకి, డిఫరెంట్ సౌండ్స్ ఈరోజు తీసుకొస్తున్నారు. నన్ను అడిగితే సినీ ఇండస్ట్రీలో కూడా అంత అప్డేటెడ్ మ్యూజిక్ లేదు ఈరోజు, కానీ క్రిస్టియన్స్ ప్లే చేస్తున్నారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళు అమ్ముడుపోతున్నారు సినీ ఇండస్ట్రీగా. అతని పేరు కాదు, ఆయన క్రిస్టియన్, ఆయన పేరు ఆ నాగార్జున సినిమాకి అను రూబెన్, ఆయన క్రిస్టియన్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చర్చ్లో ప్లే చేసేవాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే దేవుడిచ్చిన టాలెంట్ని అలా ఉపయోగిస్తున్నారు. సరే, ఏదేమైనా ఇప్పటికీ రాజీ పడకండి, మేము కేవలం దేవుని సాంగ్సే ప్లే చేస్తాం. మా తలంతులు కానీ మా టాలెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో లోకాన్ని ఎంజాయ్ చేయడానికి కాదు అనే వారిలో నెంబర్ వన్ ఫిగర్ ఎవరైనా ఉన్నారంటే మన హీరో ఎవరు, డేవిడ్. ఆయన చాలా టాలెంట్స్ ఉన్నాయట. సరదాగా పల్లి సాంగులు కూడా కొట్టడు ఆయన. సరదాగా ఎవరికి కొంచెం రఫ్ బీట్అవుట్ వాయించారంటే నో అంటాడు ఆయన. ఆయన సాంగ్స్ ఎలా రాసుకునేవాడు తెలుసా, గొర్రెలను చూసేవాడట, తన చూసుకునేవాడట, అటు ఇటు చూసి తమ్ముడు కొంచెం అది ఉంటుంది చూడ చెట్టు కింద కూర్చొని ఆ గొర్రెలను చూస్తూ, నెక్స్ట్ ఇమేజ్, ఆ గొర్రెలను చూస్తూ తనను చూసుకుంటూ తన ఏదైతే విధి నిర్వహణ ఉందో అదిగో చూడండి, చుట్టూ గొర్రెలు గొర్రెపోతులు చెట్టు కింద కూర్చుని, అసలు ఆ సీన్ మీరు వెళ్ళండి ఎలా ఉందో, అలా కూర్చుని ఒక్కడ అలా కూర్చొని చక్కగా ఆయన ప్లే చేసే సాంగ్స్ ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆయన అలా ప్లే చేసుకుంటూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను గొర్రెలు మేపుతున్నాను, నన్ను మేపి ఒక ఆయన నా కాపరి ఉన్నట్టు, ఆయనే నా యెహోవా నా కాపరి. ఇలాంటివన్నీ కంపేర్ చేసుకుంటూ రచయిత ఎప్పుడు ఎలా కంపేర్ చేస్తాడు, చంద్రుడిని చూసి చంద్రబింబంలా ఉందని రాసుకుంటాడు.
ఇప్పుడు దిక్కుమాల సాంగ్స్ సినిమా సాంగ్స్ అన్ని అమ్మాయిల మీద తప్ప ఒక్కడైనా సరిగ్గా రాస్తాడా? ఏ సాంగ్ చూడండి అమ్మాయిని వర్ణిస్తూనే రాస్తాడు. చంద్రుడిని చూసి, సూర్యుడిని చూసి, వెన్నెలను చూసి, గాలిని చూసి, అది చూసి, ఇది చూసి, దాంతో అమ్మాయిని కంపేర్ చేసి పోలుస్తూ రాస్తారు ఈ వల్గర్ రచయితలు అందరూ. కానీ దావీదు ఏంటో తెలుసా, ఇవేమి కంపేర్ చేయడు. ఆయన గొర్రెలను చూసి, గొర్రెలు నేను మేపుతున్నాను, నన్ను నేను గొర్రెని అయితే నన్ను మేపుతున్నా, నా కాపరి యెహోవా ఉన్నట్టు చూసారు. ఆయన ఎలా చూస్తున్నాడు ప్రకృతిని, పచ్చిక బయలులో నా గొర్రెలు మేస్తున్నాయి, నన్ను కూడా పచ్చిక బయలు గుండా నడిపించకపోతాడు. గొర్రెకు పచ్చిక బయలు ఎంత ఇంపుగా ఉంటాయో, యెహోవా నాకు ఇస్తున్న సఫలీకృతమైన లేదా ఫలభరితమైన జీవితాన్ని కూడా నాకంత పచ్చిక బయలులా కనిపిస్తాయి. చూసారా, నేచర్ని చూస్తూ, తన యొక్క ఉద్యోగాన్ని చూస్తూ ఆ రచయిత గుండెల్లో నుంచి వెలువడుతున్న కీర్తనలే ఈ కీర్తన గ్రంథం. ఈసారి మీరు చదువుతున్నప్పుడు ఈ పిక్చర్ అంతా మనసులో పెట్టుకుని చదవండి. మీరు ఇంట్లో ఉంటారు, ఎక్కడుంటారు తెలుసా, దావీదు గారు గొర్రెలు మేపుతున్నారే అరణ్యానికి, ఓ లుక్ వేసి వస్తారన్నమాట. విషయం ఏంటంటే ఇవి కొన్ని సాంగ్స్, ఇవి కొన్ని సాంగ్స్. ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న సాంగ్ ఏంటంటే ఆయన వ్యక్తిగత జీవితంలో కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు, ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి, ఒకడు పోతే ఒకడు, ఒకడు పోతే ఒకడు, అలా తెర మీదకు వస్తూనే ఉన్నారు. అలాంటి టైంలో ఈ సాంగ్ రాస్తున్నాడు. ఇందుకే ఈ సాంగ్ ఎలా ప్లే చేయాలో మనం ముందు నుంచి చెప్తున్నాం. తంతి వాయిద్యాలు అన్నాడు. అంటే తంతి వాయిద్యం మీద ఇది పాడండి, ప్రధాన గాయకుడు పాడలాడు. ప్రధాన గాయకుడు అంటే ఎవరు, దేవాలయం ఉంటే, దేవాలయంలో ఒక మెయిన్ సింగర్ ఉంటే, ఆ మెయిన్ సింగర్గా వ్యవహరించేది ప్రధాన గాయకుడైతే, ఆ ప్రధాన గాయకుడు ఏ ట్యూన్ మీద పాడాలో చెబుతున్నాడు. అంటే దేవునికి వర్షిప్ చేయడానికి మీరు ఎలా పడితే అలా పాడకండి. ఈరోజు ఎలా పడితే అలా పాడేస్తున్నాం, ఎవరితో పడితే వాళ్ళతో పాడిచ్చేస్తున్నాం కదా. ఈరోజు ఎవరైనా పాటలు రాశారనుకోండి, లక్షల రూపాయలు ఇచ్చి సినిమా కల్చర్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పాడేస్తున్నాం. ఎందుకు, ఎందుకంటే అంతే మరి అలా అలా తయారైందంటే. అప్పుడు పాటలు చూడండి, క్రీస్తు పూర్వం పాటలు చూడండి, లేదా దేవుని నీతిమంతులైన ప్రవక్తలు కానీ నీతిమంతులు కానీ రాసిన పాటలు చూడండి. వారు పాటలు ఎవడు పడితే వాడు పాడబడతాడు. ఎవరు పాడాలి, ప్రధాన గాయకుడు. ఆ ప్రధాన గాయకుడు ఎవరంటే యెహోవా ముంగిటిలో ఉన్నవాడు, యెహోవా సన్నిధిలో ఉన్నవాడు. ఈ లిస్టు చెప్పడానికి సమయం సరిపోదు, కానీ వాయిద్యాలు వాయించేవాడు పాడేవాడు కూడా యెహోవా ఆత్మ ప్రేరణ పూర్ణుడై ఉన్నవాడే పాడాలి వాయించాలి. తెలుసు కదా ఇది కొన్ని కనీసం మినిమం హిస్టరీ, బైబిల్ హిస్టరీ. అంటే ఎవడ పడితే వాడు యెహోవా సన్నిధిని తొక్కడం కానీ, ఎవడ పడితే వాడు యెహోవాకి పాట పాడడం కానీ కుదరదు. దేవుని పాటను పాడాలి అంటే ప్రత్యేకించి ఆత్మతో నింపబడిన వారే పాడాలి. ఇది ఈ రచయితలు గమనిస్తే బాగుంటుంది, ఈ తరం రచయితలు. కానీ విచిత్రం ఏంటంటే ఎవరిని పడితే వారిని అప్పటి వరకు సినిమా సాంగ్లు పడతారో వాళ్ళని తీసుకొచ్చి దేవుని సాంగ్స్ పాడు. దేవునికి ఏమైనా ఇంపుగా ఉంటుంది చెప్పండి, దేవునికి ఇంపుగా ఉంటుంది ఏంటో తెలుసా, విరిగి నలిగిన హృదయంతో వస్తున్న స్వరం ఉంటుంది, ఆ విశ్వాస యొక్క స్వరమే దేవునికి ఇంపుగా ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం అంటే ఇంక మరి అంతే సంగతులు అన్నమాట. ఎంఎం కీరవాణి అంటే ఇంక అంతే సంగతులు అన్నమాట. అంటే మీరు దేవుని దృక్కోణంలో కన్నా ప్రజల్ని ఎలా రంజింప చేయాలో చూస్తే ఒకవేళ దేవుని దగ్గర ఆన్సర్ చేసుకోవాల్సిన ఒక రోజు ఉంటుంది. ఖచ్చితంగా చెప్పుకోవాలి కదా, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అందుకే దేవుని ముంగిట ఏం జరిగినా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఇది ఎవరు పడితే వాళ్ళు కాదు, కానీ మెయిన్ సింగర్ పాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం ప్లే చేయాలంటే తంతి వాయిద్యం మాత్రమే ప్లే చేయండి అన్నాడు. దాని మీద కరెక్ట్గా పాడితే ఇన్వాల్వ్ అవుతారు అన్నాడు. చూద్దాం, దావీదు గారు ఇది ప్లే చేయి అన్నాడంటే ఖచ్చితంగా దానికి వచ్చి ఉండాలన్నమాట. ఇప్పుడు నాతో పాటు డ్రైవింగ్ వస్తాడు శ్రీకాంత్ అని ఉన్నాడు కదా, డ్రైవింగ్ వస్తాడు. నేను ఎందుకు ఇది మీకు మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. మనం ఆయన డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమైనా రూల్స్ చెప్పామనుకోండి, నిప్పుల మీద కూర్చొని మనిషిలాగా అయిపోతాడు అప్పుడప్పుడు. ఎందుకు, నేను సీనియర్ నాకు తెలదా అన్న వేడేంటంటే, నేను సీనియర్ నాకు తెలదా నువ్వు ఎందుకు అలా ఖాళీ కూర్చోవు అంటాడు. ఆ వేడేంటంటే నాకు అనుభవం ఉందని. అవునా, అవునా కదా. నాకు ఏ అనుభవం లేకుండా నువ్వు ఎలా చేయి అన్నాను అనుకో, నాకు ఒక లుక్ ఇస్తాడు, ఎవడో నువ్వు సేవలు చేస్తున్నావు అన్నట్టు. దావీదు గారికి ఏ అనుభవం లేకుండా మీరు ఈ ట్యూన్ మీద కొట్టండి అంటే దావీదు గారు వైపు ఎలా చూస్తారు, నువ్వు సేవలా చేస్తున్నావు అన్నట్టు చూస్తారు. అంటే ఈయన ఖచ్చితంగా వచ్చుంటే ఎక్కడేం మీటాలో చెప్పగలడు. అంటే ఈయనకు వచ్చి ఉండాలి,
ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఎవరైనా సీనియర్స్ ఉన్నారనుకోండి మనమేమనుకుంటాం, సజెషనే కదా అని ఇస్తాం, వాళ్ళకి ఎలా ఉంటుంది టెంపర్ లేసు దీటి నువ్వు ఎలా ఎక్కువ చేస్తున్నావు అన్నట్టు అనమాట. అది మనకు అర్థమే కూలైపోవడం మంచిది అనమాట. ఇలాగే దావీదు గారు కూడా చూడండి, దావీదు గారు చెబుతున్నాడంటే ఖచ్చితంగా ఆయనకి పట్టు ఉంది. చూద్దాం ఒకసారి చూద్దాం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం నుండి. అతడు ఎర్రని వాడును, చక్కటి నేత్రములు గలవాడును, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు అభిషేకించమని యెహోవా సమూయేలుకు సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసును, నాట నుండి యెహోవా ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చెను. దావీది మీదకి ఏమి బలముగా వస్తుంది? యెహోవా ఆత్మ బలముగా దిగిపోతుంది. యెహోవా ఆత్మ దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ దావీది మీదకి వస్తుంది అని గ్రంథకర్త దీన్ని ప్రెజర్ చేస్తున్నాడంటే ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు? కిందే చెబుతున్నాడు చూడండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయాను. అది విషయం. రెండు పాయింట్స్ పక్క పక్కనే మనకు కనబడుతున్నాయి చూడండి. దావీది మీదకి దేవుని ఆత్మ వస్తుంది. అంతకుముందు దేవుని ఆత్మ ప్రభావ కార్యములు ఎక్కడ జరిగించిందంటే సౌలు మీద. ఇప్పుడు సౌలును వదిలేసిందంట దేవుని ఆత్మ. ఎందుకు? ఈ మనిషికి దేవుని మాట కన్నా వ్యక్తిగతమైన నిర్ణయాలు ఎక్కువైపోయాయి. తనకు నచ్చింది చేసేసి ఇది దేవుడికి నచ్చేద్దులే అన్న ధీమా ఎక్కువైపోయింది. ఒకవేళ ఎలాంటి యాటిట్యూడ్ ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఈ తరంలో కూడా దేవుని ఆత్మను కోల్పోక తప్పదు. అది ఆ రోజు కదా, ఈ రోజు కదా, ఏ రోజైనా దేవుని మాట కన్నా నీ ఆలోచనలు ఎక్కువ సంఘంలో చొప్పించిన, నీ ఆలోచనలు ఎక్కువగా సువార్తలకు జోడించిన, దెబ్బతినిపోయేది మనమే, ఆత్మ వదిలిపోయేది, చివరికి నష్టపోయేది మనమే. అందుకే సంఘంలో ఏం జరిగించినా, సందేశంలో ఏది వచ్చినా 100 సార్లు ఆలోచించాలి. అమ్మో దేవుని కొలతకు సరిపోద్దో సరిపోదో, సరిపోద్దో సరిపోదో, సరిపోద్దో సరిపోదో, కానీ నాకు నచ్చేసింది అనుకుని ఏదోలాగే ఇట్టేస్తాను అన్నమాట. అది తప్పు, అలా చేయకూడదు. అందుకే మ్యాక్సిమం లేదా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇప్పుడున్న గొడవ ఏంటంటే నాకు ఏదైనా గిల్లు ఉందనుకోండి, ఆ గిలిని ఏదోలా సంఘానికి ఎక్కించేస్తున్న, ఇప్పుడు అలా ఉంది, ఇప్పుడు ట్రెండ్ గాస్పల్ ఇప్పుడు అట్లా ఉంది. నాకు ఏదైనా టేస్ట్ ఉందనుకోండి అది ఎదుటోడికి ఎక్కించాడు. ఇప్పుడు కావాలంటే చూడండి, చాలామంది మధ్యకాలంలో మంచి మంచి సాంగ్స్ రాసిన క్రిస్టియన్ రైటర్స్ ఉన్నారు. ఈ మధ్యకాలం ఏ పోయేకాలం వచ్చిందో ఆయనకి, మంచి సాంగ్స్ రాశాడు ఆయన. ఏ పోయేకాలమో కానీ మరి ఏ సినిమా చూసాడేంటో, సేమ్ సినిమా వీడియోగ్రఫీ ఒకటి డిజైన్ చేసి లింగి కట్టుకుని ఏటుగొట్లకి పోయి డ్యాన్స్ చేస్తూ, మరి ఆయన్ని చూస్తే ఏమనిపిస్తా ఇంకా అంటే ఈయనకి ఎలా ఉందంటే దేవుడు అనే లోగో మీద తనకున్న కోరికన్నీ తీర్చుకుంటున్నాడు అన్నమాట. చివరికి ఏసైకే పాట పాడేది, ఏసైకి స్థుతులనే పాట మొదలుపెట్టాడు. కానీ మొదలుపెట్టింది ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండి, ఆ ఏటుగొట్టుకు పోయి సేమ్ అంతకుముందు ఏ సినిమా వాల్ పోస్టర్లు మనకు కనిపించే అట్మాస్ఫియర్ అంతా ఆయన సాంగ్లో పెట్టుకు, అంటే హీరోలు ఎలా అయితే టేస్ట్ చేయాలనుకుంటారు వీళ్ళు. ఇంకొక ఆయన సాంగ్ వచ్చింది బాలీవుడ్లో, అలాంటి సాంగ్ సేమ్ ఆయన ఒక హీరోలో ఫీల్ అయిపోయి ఆయన కండలు జీవించుకుంటూ, ఏముండలేదు పప్పు బ్యాచ్ అంతా జీవించుకుంటూ, అనకపోవడం మంచిది ఏమిలేండి, ఆయన చూపించుకుంటూ ఆయన ఒక హీరోలో ఫీల్ అయిపోయి అవన్నీ అందులో చొప్పించి ఆయన చూపించుకుంటే అసలు దేవుడు కనబడతాడా? కనపడ అంటే ఎలా అయిపోయిందంటే చివరికి చూడండి, వీళ్ళ టేస్ట్ ఏదైతే ఉందో ఆ టేస్ట్ని క్రిస్టియన్స్లోకి చొప్పించడం లేదా ఆ రచనలోకి చొప్పించేసి దేవునికి ఏదో వర్షిప్ చేసేస్తున్నాం అనుకుంటే ఒరుగుద్దా? అసలు ఒరగదు. అసలు ఏమి దేవునికి ఇంపుకోండు. అది మీ సినీ కల్చర్ ఇంకా మీకు చచ్చిపోక అలాంటివన్నీ రాసుకుంటూ పూసుకుంటూ కూర్చుంటే దేవునికి ఇంపుగా ఉండదు. అది దేవునికి ఆరాధన కీర్తనలుగా ఉండవు. ఒకడు కీర్తన చేయాలన్నా, ఒకడు కీర్తన రాయాలన్నా దేవుడు అంటున్నాడు వాడు ఆత్మతో అభిషేకింపబడి ఆత్మానుసారమైన ఆరాధన జరిగేలా ఉండాలట. సౌలు ఎందుకు విడిచి వెళ్ళిపోయిందంటే వాడి వ్యక్తిగతమైన నిర్ణయాలు, వాడికి నచ్చే, క్షమించండి, ఆయనకి నచ్చేవన్నీ
దేవునికి నచ్చేస్తేలే అని ఓవర్గా చేసుకుంటూ పోతున్నాడు. కానీ దావీదు అలా చేయడట, ఏదైనా చేస్తున్నప్పుడు ఇది దేవుడికి నచ్చుతుందో లేదని 100 సార్లు చూస్తాడంట. అందుకే వ్యక్తిగతంగా నీకు నచ్చినవి ఎప్పుడన్నా నువ్వు ప్రకటన చేయాలనుకుంటే ఆత్మ సహాయం నీకు ఉండదు. దేవునికి నచ్చేలా మనం ఉంటే ఆత్మ సహాయం మనకు ఖచ్చితంగా ఉంటుంది. దానికి రుజువు ఏంటంటే దావీదు సౌలు. అందుకే దావీదు మీదకి ఆత్మ వచ్చేసరికి ఎవరిని విడిచిపోయిందని రాస్తున్నాడు కింద, సౌలు విడిచిపోయింది. విడిచిపోయి ఏమైంది, బంపర్ ఆఫర్ వచ్చింది చూడండి కింద, యెహోవా యొద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా ఏమొచ్చింది, దేవుని ఆత్మ పోయింది. తర్వాత ఏమొచ్చింది, దురాత్మ వచ్చింది. దురాత్మ వస్తే ఏమవుద్ది అని దుష్క్రియలు ఉంటాయి. దేవుని ఆత్మ పోయి దురాత్మ వచ్చి చివరికి అతను తన వైఖరంతా మారిపోద్ది. అప్పటికప్పటికే ఏం మాట్లాడుతున్నాడు తెలీదు, అప్పటికప్పటికే వ్యక్తులు గుర్తిస్తారు, అప్పటికప్పటికే గుర్తించలేదు అంటాడు, అప్పటికప్పటికే నిర్ణయాలు తీసుకుంటాడు, అప్పటికప్పటికే నేనా అంటాడు, అప్పటికప్పటికే మారిపోతాడు, అప్పటికప్పటికే కోపగించుకుంటాడు, అప్పటికప్పటికే మెచ్చుకుంటాడు, అప్పటికప్పటికే ఎలా అయిపోతాడు. ఏంటి ఇదంతా అంటే ఆత్మ లేదు. ఏ ఆత్మ ఉంది, దురాత్మ. దురాత్మ ఉంది ఒక వ్యక్తులు అండడానికి గుర్తు ఏంటంటే అప్పటికప్పటికే మారిపోవడం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడైతే వీడికి ఇలాంటి భయంకరమైన రోగం, క్షమించండి, వీడు అంటున్నాం పెద్ద అయిన సౌలు గారు, ఆయన అభిషేకింపబడిన రాజు, ఆయనకి ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో ఆయన మీదకి, సౌలు సేవకులు దేవుని యందు నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితారా సమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని అదుము నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకుని వాయించిన చేత నీవు బాగుపడదువని అతనితో అని రీ. ఏంటి సితారా అన్న పదం ఉపయోగించారు చూడండి, నిజానికి సితారా అది ఇండియన్ ఇన్స్ట్రుమెంట్. ట్రాన్స్లేషన్లో ఏం చేశారంటే బాగా గుర్తించండి, తర్జుమాలో సేమ్ అది ఎలా అయితే ఉందో తీగులు తీగులు తల్లిగిపోయి అలాంటి వాయిద్యానికి మనం అర్థం చేసుకునేలా ఇండియాలో ఏముందంటే ఏముంది, సితారా. సితార్ అంటే మీరు ఏదో కంగారు అయిపోకండి, సితార్ అంటే ఇలాగ ఒక ఇలా ఉండి ఇలా తొడమి పెట్టి వాయించే దాని పేరేంటి, వీణ. అది ఈ దీని ఒకదానికి ఒకటి ఇంచుమించు ఒకేలా ఉంటాయి, ఈ సితార, వీణ, ఈ తంతి వాయిద్యము, ఇవన్నీ తీగలతో అనుసంధానం చేయబడిన వాయిద్యములు. అందుకే ఇక్కడ వచ్చింది ఏంటంటే, నిజానికి సితార అనగానే మీరు వాడుక బయలు కానీ దీని మూలానికి పోతే అక్కడ ఉన్న పదం ఏంటంటే, తంతి వాయిద్యములు వాయింపగల వాడిని ఒకడిని నీ దగ్గరకి తీసుకొస్తాం. అంటే దావీదుకి తంతి వాయిద్యములు వాయించడం తెలుసు. అక్కడ చిన్న అక్షరాలు చదివాం కదా, ఆ చిన్న అక్షరాల మీద మనం స్టడీ చేస్తున్నాం. పలానా రాగం మీద లేదా పలానా ఇన్స్ట్రుమెంట్ మీద ఈ సాంగ్ మీరు ప్లే చేయండి అంటున్నాడంటే ఖచ్చితంగా ఆయన ప్లే చేసి ఉండాలి. ఆయన ప్లే చేసేడా దాన్ని అంటే, ఇక్కడ సితారన్న దగ్గర వాడిక బైబుల్ ఉంది ఏంటంటే, తంతి వాయిద్యము అని ఉంటుంది. రాజా మీకున్న ఈ మానసిక రుగ్మత లేదా దురాత్మ పట్టి బీడుస్తున్న ఈ మానసికమైన రుగ్మత మీలో నుండి తొలగిపోయి మీ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే చక్కగా తంతి వాయిద్యము ప్లే చేయ లేదా వాయించగలవాడిని ఒకడినే మేము ఎదుగు పట్టుకుంటున్నాం, వెంటనే సెలవివ్వండి అన్నారు. ఓకే ఎలాంటి అన్నాడు, మొత్తం తిరుగుతున్నప్పుడు ఒకరు తెర మీదకి వస్తున్నారు చూడండి. 17 సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవియ్యాక. బెత్లహీమీయుడైన యెషయా యొక్క కుమారుల్లో ఒకని చూసితిమి, అది చాలా చమత్కారంగా పదం చూడండి ఎలా ఉందో, వెరీ టాలెంట్ పర్సన్ అన్నాడు. చాలా చమత్కారంగా వాయించేస్తాడు ఆ వ్యక్తి. అప్పటికప్పుడే ట్యూన్స్ కడతాడు, ఎవడో కాపీ కొట్టడు, ఎవరో ఇప్పుడు ఉన్న రైటర్స్ అందరూ కాపీ కొట్టేస్తున్నారు గొడవ లేకుండా, కొంచెం మార్చేసి కాపీ కొట్టి రాసేస్తున్నారు. అవునా, సినిమా సాంగ్సే కరెక్ట్గా మనసెట్టు చూడండి, ఎక్కడో దిక్కుని వీణ మోగిపోద్ది, సినిమా వీణ ఖచ్చితంగా దానిలోంచి సాంగ్ రాస్తారు. దావీదు గారి టాలెంట్స్ ఏంటంటే ఆయన న్యూ ట్యూన్స్ పుట్టిస్తాడు, న్యూ రైటింగ్ చేస్తాడు, న్యూగా అంతా న్యూ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు. చాలా చమత్కారి మ్యూజిక్ ప్లే చేయడంలో ఎవరు, దావీదు. ఆ యెషయా కొడుకుల్లో ఉన్నారండి
ఎస్ఐ కొడుకుల్లో చిన్నోడు అనుకుంటే బాగా వాయిస్ చిన్నదే బాగా వాయిస్తాడు అని చెబుతున్నా చూడండి. చమత్కారముగా వాయింపగలవాడు, అది మాత్రమే కదా అతనుకున్న టాలెంట్, ఇంకా బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపశీనై ఉన్నాడు. ఎన్ని ఉన్నాయి చూడండి ఆయన క్వాలిఫికేషన్. ఎవరికి? దావీదు గారికి మ్యూజిక్లో టాలెంట్ ఉంది. నెక్స్ట్ సూరుడు, యుద్ధశాలి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ని ఒకసారి మీరు ఈ ట్యాగ్ మీద తీసుకురండి. ఈ ట్యాగ్ నేను సరదాగా అంటున్నాను, వాళ్ళని విమర్శించడానికి కాదు. ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్షన్ తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు వద్దులేండి, పేర్లు వద్దు, లైవ్ వెళ్తుంది కదా. వాళ్ళని తెర మీదకి తీసుకురండి. ఫస్ట్ ఉన్న టాలెంట్ ఏమైనా కొంచెం వర్తిస్తుందేమో, కానీ నెక్స్ట్ ఏమైనా వర్తిస్తాయా? యుద్ధశాలి అంటే ఎలా ఉండాలి కటౌట్? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కటౌట్లు ఎలా ఉంటాయి? సుఖం వీడి దగ్గర ఉందన్నట్టు ఉంటాయి, చూసారా? ఇలా ఎదరకొచ్చేసి ఇలా పెరిగిపోయి ఇలాగా మవ్వు తట్టుకుని అని పాడుతుంటారు. మనకు అయ్యే నచ్చుతాయిలేండి, ఆ బర్రగొద్దులే నచ్చుతాయి మనకు. ఎంత చక్కగా మధురంగా పాడుతున్నాడో అనుకుంటాం. ఆయనకున్న టాలెంట్ చూడండి, ఆయన యుద్ధశాలి, యుద్ధశూరుడు చూడ్డాను కట, రూపశ చక్కగా ఉంటాడట. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి ఎవరికి? దావీదుకి ఉన్నాయి కాదు, దేవుడు ఇచ్చాడు. ఆ మాట కరెక్ట్ ఉన్నాయంటే మళ్ళీ దావీదుకి ఆ నీతి వెళ్ళిపోతుంది. ఆ నీతి ఎవరిచ్చారు, లేదా ఆ టాలెంట్స్ ఎవరిచ్చారు, ఆ గౌరవం, లేదా ఆ గుడ్విల్ ఎలా వచ్చిందంటే దావీదుకి ఒకే ఒక అడ్రస్, దేవుడు. కంపేర్ చేయండి కావాలంటే ఇప్పుడు ఏ డైరెక్టర్కి కొలతలు సరిపోతాయా? సరిపోతాయా? మ్యూజిక్ డైరెక్టర్కి ఏమి ఉండవు. అది ఉంటే ఇది ఉండదు, ఇది ఉంటే అది ఉండదు, అవునా? ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ డయాస్ మీద మన తరపున ఒకరు వాయించడానికి వెళ్ళాడు ఆయన. అంతా బాగుంది, మరి అలా ఉంది. వాళ్ళ మధ్య ఒక దిష్టి చుక్కలా ఉంటాడు అన్నమాట, ఎవరి మధ్య? ఫారినర్స్ దగ్గర. ఏంటి మరి అంతే మరి. కానీ దావీదు గారిని చూడండి, ఆయనకి ఇందులో తక్కువ అండి దావీదు అనడానికి లేదంట. అన్నిట్లో నాదే నెంబర్ వన్ అన్నట్టు ఉంటాడట. నాదే నెంబర్ వన్ అండగానే మనమైతే అనేస్తాం, ఆయన క్వాలిటీస్ ఉంటాయి. ఆయన అండగానే అందరూ చూసిన వారంటారు, ఈయన నెంబర్ వన్ అండి. నన్ను అడిగితే ఈయనకి ఆస్కార్ అవార్డులు కూడా తక్కువే. ఎవరికి? దావీదు గారు. ఇప్పుడు బాగా ప్లే చేసాం అనుకుంటే గొప్ప అవార్డు ఏముంది? ఆస్కార్. అది కూడా తక్కువే. ఎందుకంటే ఆస్కర్ కన్నా గొప్ప అవార్డు ఏంటంటే బైబిల్లో పరిశుద్ధాత్ముడు డిక్లేర్ చేసినట్టు ఎంతకన్నా ధృవీకరణ పత్రం ఇంకోటి ఉందా చెప్పండి? దేవుని చేత సర్టిఫై చేయబడిన డైరెక్టర్ ఎవరు? దావీదు. ఇంకేమంటున్నాడు చూడండి, చమత్కారముగా వాయింపగల అతడు సూర్యుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపశీనై ఉన్నాడు. మరియు వీటన్నిటికన్నా గొప్పది ఏంటంటే అతనికి దేవుడు తోడున్నాడు. అది ఇవన్నీ ఉన్నా దేవుడు లేడు అనుకోండి ఏమవుద్ది? ఏదోటి వచ్చేది, ఏదో ఒక రాగం, కొత్త రాగం వచ్చేది అన్నమాట, సాతాన్ రాగం. అదే దేవుడు తోడున్నాడు అనుకోండి, దేవుడికి మహిమార్థంగాను జనులకు దీవెనకరంగాను ఉంటాడు ఆ అబ్బాయి. ఇవన్నిటికీ మరింత నిండుదనం తెచ్చేది ఏంటంటే ఆ అబ్బాయికి దేవుడు తోడున్నాడు. ఈ మాట దావీదు చెప్పుకోవట్లేదు, ముందు ఎవరు చెప్తున్నారు తెలుసా? చూస్తున్న జనులు చెప్తున్నారు. అంటే ఒక విశ్వాసిని చూసిన వెంటనే ఇతగాడికి దేవుని సహాయం ఉందని పబ్లిక్ గుర్తించాలంట. అది విశ్వాసం వేసుకోవాల్సిన స్టాంపు. కానీ మనకు రివర్స్. మనం అసలు మీరు చర్చికి వెళ్తున్నారా అంటారు మనల్ని చూసి. మరి అసలు మీరు చర్చికి వెళ్ళే వాళ్ళేనా? ఎడ్రి మాటలేంటి? ఇటు ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తారు, ఎక్కడ పడితే కూర్చుంటారు, ఎక్కడ పడితే పార్టీలు అంటారు, అవ్వంటారు, ఇవ్వంటారు. అసలు మీరు క్రిస్టియన్సా అని తిరిగేసి మనల్ని అడుగుతున్నారంటే నువ్వు ఆ స్టాంప్ పొందుకోలేకపోతున్నావు అన్నమాట. పబ్లిక్ మనల్ని చూసిన వెంటనే మీరు చేస్తున్న ఉద్యోగం కానీ, మీరు స్టడీ కానీ, మీరు ఇప్పుడు చేస్తున్న పని కానీ ఎక్కడున్నా మీ దేవుడు గొప్పోడ్రా అన్న సర్టిఫికెట్ అందుకోవాలి. దేవుడు నీకు తోడున్నట్టు అని అలాంటి సర్టిఫై పొందుతున్నాడు ఎవరు? దావీదు. ఇంకేం జరుగుతుందో చూడండి. కిందికి సౌలు యెస్సే యుద్ధకు దూతలను పంపి గొర్రెల యుద్ధం నుండి నీ కుమారుడైన దావీదును యుద్ధకు పంపమనెను. అప్పుడు యెస్సే ఒక గార్ధభవం మీద రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తి, ఒక మేకపిల్ల వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నద్దకు పంపిన. వాళ్ళకి తోసింది లేదా వాళ్ళకున్న స్థితిగతులను బట్టి వాళ్ళ ఆయన ఇస్తున్న గిఫ్ట్స్ ఏంటి? ఏంటి? రొట్టెలు, ద్రాక్షరసపు తిత్తే,
ఒక మంచి మేకపిల్ల. ఇవి ఇచ్చి సౌలు గారి ముందుకు వెళ్ళరా బాబు, నిన్ను అర్జెంటుకి రమ్మన్న రాజు రమ్మన్నాడంటే వెళ్ళనడానికి అసలు ఎలా ఉంటుంది చెప్పండి. రాజు రమ్మనకపోయినా వెళ్ళిపోతాం. ఇప్పుడు జగన్, ఇప్పుడు రాజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారిని పెట్టుకుందాం ఇక్కడ, వద్దులేండి జగన్ గారు ఎందుకు మళ్ళీ గొడవలు, పార్టీ గొడవలు. మోడీ గారిని పెట్టుకుందాం, దేశానికి రాజు కదా, ఆయన ఫిగర్ సరిపోతాడు. ఒక ప్రధానమంత్రిని పెట్టుకొని ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాయి, ఎక్కడో చిన్న చిన్న పనులు షెడ్డీలు వేసుకుని తిరుగుతున్న మనల్ని, నిక్కర్ వేసుకుని మన ఇదుల్లో తిరుగుతున్న మనల్ని అర్జెంటుగా ప్రైమ్ మినిస్టర్ రమ్మన్నాడయ్యా అన్న పిలుపు వస్తే ఎలా ఉంటే చెప్పండి. తోసిన కాడికి ఏముంటే అది గిఫ్ట్ పట్టుకెళ్ళాలనుకుంటాం. విచిత్రం ఏంటంటే మోడీ వస్తున్నాడు మనం పిలవకపోయినా వెళ్ళిపోతాం. ఇక్కడ సామాన్కుంట వచ్చాడండి వెళ్ళిపోం. కానీ విషయం ఏంటంటే ఆయనే పిలుస్తున్నాడు ఎవరిని, ఒక ప్రధాన హోదాలో ఉన్నవాడు, ఒక రాజు పిలుస్తున్నాడు, అర్జెంటుగా వాడిని పిలిపించండి రా అని. వాళ్ళకు తోసినా లేదా వారికి ఉన్న స్థితిగతులు తగ్గ వాటిని తీసుకెళ్తున్నారు. మీకు తెలుసలేదో, పండూరు మామిడి అని ఒక మామిడి ఉంటుంది తెలుసా, ఎంత ఉంటుంది బుడత, ఎంత చిన్న ఉంటుంది అది, ఒక్కొక్క ఎంత ఉంటుంది తెలుసా, 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఉంటుంది అంతే. అవి ఎక్కడ పడితే అక్కడ దొరకు, రాజమండ్రి చదివితే అవి వంట, మేము కొనడానికి వెళ్తే పరక 3 వేలు చెప్పాడు మాకు, తినాలా చూసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అవి ఏం చేయడానికి అసలు అడ్వర్టైజ్మెంట్ తప్ప మనం ఏం తినగలం, అది పొరపాటు నోడు కుళ్ళిపోయిందనుకుంటే ముందు ఎక్కడ కుళ్ళిపోద్ది, అది అంతా 250 రూపాయలు అలా కుళ్ళిపోయింది ఏంటి, పాడేయగలమా, కుళ్ళిపోయింది అని కూడా ఏదోలా ఫ్రై చేసి తినేస్తామా, ఆ కాస్ట్ అలాంటిది. వాళ్ళట ఒకటే ఉంది చివరికి, కొంట కొనాలి లేకపోతే మమ్మల్ని డిమాండ్ చేస్తూ ఫైర్ అయిపోతున్నారు. ఎందుకంటే ఆ నెక్స్ట్ ఆ పెట్టట ప్రధానమంత్రి గారికి వెళ్తుందట, మోడీ గారికి పంపిస్తున్నాం, మరి ఇవే ఉన్నాయి కావాలంటే చెప్పండి లేకపోతే లేదు అంటున్నాడు. ఇంకేం చేస్తాం, సస్తామా, అవి ఎలాగ తినాలన్న ఇప్పుడో గోలు మాకు, అన్ని వద్దుకని దాన్ని ఆఫ్ చేసి ఇవ్వరా నాయన, అందులో 2 కుళ్ళిపోయినాయి ఇంకేం చేస్తాం, ఎవడ చెప్పుకుంటాం. విషయం ఏంటంటే వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే ద్రాక్ష రసము, రొట్టెలు, ఒక మధ్యతరగతి కుటుంబం, వాళ్ళ దగ్గర ఉన్నవి రాజుకి పంపిస్తున్నారు. తీసుకెళ్ళి ఆ పైలట్ ఎవరు, దావీదే. ఆయన తీసుకెళ్తున్నాడు, తీసుకెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏం జరిగింది చూడండి, వెళ్ళాడు దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములు మోయేవాడు. ఆయన చూసిన వెంటనే ఏం పుట్టేసిందట, ఇష్టం నచ్చేసాడట. అలా ఉన్నాడు ఆ అబ్బాయి చూసిన వెంటనే, చక్కగా బాగున్నారు అబ్బాయి ఉండిపో అన్నాడు అన్నమాట. వెంటనే ఆయన ఏమైపోయాడంటే బాడీగార్డ్ అయిపోయాడు. ఎవరు ఈయన బాడీగార్డ్గా పెట్టుకున్నారంటే మరి మీకు అర్థం అవ్వాలి ఆయన ఎలా ఉండుండాలో. మీకు పెట్టుకోండి. నెక్స్ట్ ఈయన ఇంతకీ ఏ విషయం మీద తీసుకొస్తున్నారంటే చెప్పండి, వాయించడానికి. ఈయనకు దురాత్మ దిగినప్పుడల్లా అలా ప్లే చేస్తుంటే అది అలా పోవాలన్నమాట. విషయం ఏంటంటే బాగా గమనించండి, గాడ్స్ ప్లానింగ్ అనేది ఎలా తిరుగుతుందో చూడండి. మీరు ఎప్పుడు ఇలా చదివేస్తే అర్థమవుతుంది, దీని వెనక దేవుని యొక్క అదృశ్య హస్తం పనిచేస్తుంది. హస్తం మీకు ఎలా అంటున్నాను, మళ్ళీ ఎలా పనిచేస్తుంది అనుకోకండి, అంటే మీకు అర్థం అవ్వాలంటే దేవుడు కలగజేసుకుంటున్నాడు అనడానికి. మీరు చూడండి, అతను పొగరు అతను దెబ్బతీసింది, ఆత్మ దావీదు మీదకి వచ్చింది, సింహాసనం దావీదు ఎక్కాలి, ఎక్కాలి అంటే దురాత్మని వదిలించడానికి ఇప్పుడు ఎవరు కావాలి, దావీదే కావాలి. ఇదంతా ఎవరో కరెక్ట్గా ఒక స్క్రిప్ట్ రాస్తున్నట్టుందో చూడండి. ఇదంతా నడిపిస్తున్న డైరెక్టర్ ఎవరో తెలుసా చెప్పండి, దేవుడు. ఆ పదాలు మంచివి కాదు, కానీ దీన్ని అంతా నడిపిస్తున్నది ఎవరంటే దేవుడే. అంటే దేవుడు నడిపించేస్తున్నాడా కావాలని కాదు, కానీ తన పిల్లలకట తన భక్తులకి పరిస్థితులట అనుకూల పరుస్తారట. ఆ టైంకి అలా కలిసి వస్తుంటాయి అన్నమాట. మనకు ముందు అర్థమవుతుంది, ఏంటి నేను ఎలా వెళ్తున్నాను, ఏంటి ఎలా వెళ్తున్నాను, ఒకరోజు అర్థమవుద్ది, నేను అందుకే ఇలా వచ్చాను అని. నిజం, ఏంటి నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, అనవసరంగా వచ్చాను, జుట్టు పీకేసుకుంటా ఏదోలాగా వెళ్ళిపోవాలని చూస్తాం, కానీ వెళ్ళడానికి కుదరదు, మొత్తం బ్లాక్ అయిపోతాయి అన్నీ. తర్వాత అర్థమవుద్ది, ఇక్కడ రాకపోతే నేను ఏమైపోదునో అని అప్పుడు అర్థమవుతుంది. కొన్ని లేటుగా అర్థమవుతుంటాయి మనకి అలాంటి విషయాలు. మీకు మనకు ముందే గ్రంథకర్త ఏంటంటే మొత్తం ప్లానింగ్ అంతా దేవుడిది నడుస్తుంది చూడండి. ఎక్కడ గొర్రెలు కాపరి, ఎక్కడ రాజుకోట, రాజుకోటలకు ఈయన రావడం ఏంటి, ఇక్కడ బాడీగార్డ్ అయిపోవడం ఏంటి, అయిపోవడమే కాదు ఆయనకున్న మానసికమైన ఒత్తిడిని ఈయన తగ్గించడానికి ఈయన దగ్గర టాలెంట్ ఉండడం ఏంటి. ఎవరికైనా టాలెంట్ ఉంటుంటే ఆ ప్లేస్ ఎవరిది, ఏరే వాడిది. విషయం ఏంటంటే ఎవరికి లేదు అంత చమత్కారంగా వాయించేవాడు, ఎవరికి దావీదుకు ఉంది. ఎందుకుంది, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి. మీకు విషయం చెప్పనా, నీకు ఏదన్నా టాలెంట్ ఉందంటే దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పనా, ఖచ్చితంగా దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం, ఆ టాలెంట్ని బట్టి
మనం ఆస్తులు సంపాదించుకోవడం, మన పేరు ప్రఖ్యాత ఇది చేస్తానని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒకరోజు నేను ఖచ్చితంగా అడుగుతాడు, ఖచ్చితంగా నాలో ఈ టాలెంట్ ఉంది అంటే. దావీదుకి ఆ టాలెంట్ ఎందుకు ఉందంటే ఖచ్చితంగా దేవుని ప్రణాళిక నెరవేర్చడానికే. నీకు ప్రతి ఒక్కడికి టాలెంట్ ఉంటుంది. ఈ టాలెంట్ ఎందుకుందంటే నువ్వు దేవుని ఏర్పాటులో ఆయన ప్రణాళిక నెరవేర్చడానికే. ఒకవేళ ఇది మీరు నెగ్లెక్ట్ చేస్తే చెప్తున్నాను, ఒకరోజు చెడ్డ దోషుడా ఏం చేసేవారంటే అప్పుడు నువ్వే ఆన్సర్ చెప్పలేవు. తీసుకెళ్ళిండి ఆ ఎలుపుడి చీకట్లోనికి గెంటి వేయండి అంటాడు. ఎందుకు నేను ఇచ్చిన తలంతును వ్యర్థముగా ఉపయోగించావు, నాకు మహిమార్థముగా ఉండాల్సింది. దావీదు ఉపయోగిస్తున్నాడు. విషయం ఏంటంటే అలా సీన్ కొనసాగుతుంది, వెనక దేవుని యొక్క హస్తం పనిచేస్తుంది. విషయం ఏంటంటే ఎక్కడైతే ఉన్నాడో మరలా అటు ఇటు వెళుతూ తండ్రి గొర్రెలను మాత్రం వదిలేలేదు. ఆ బాధ్యతను అలా అంటే ఆయన చిన్న వయసులో ఎన్ని బాధ్యతలు ఎత్తుకున్నాడు చూడండి. ఓ పక్క రాజుకి మానసిక రుగ్మత తగ్గించాలి, మరో పక్క రాజుకి ఎస్కాట్కి వెళ్ళాలి, మరో పక్క తన తండ్రి గొర్రెలను కాయాలి. ఇలా కాస్తూ ఉన్నప్పుడు మరొక సీన్ రివర్స్ అవుతుంది. ఏంటంటే అప్పుడే వాళ్ళ నాన్నకు అనిపించిందట, ఏమని, ఒక యుద్ధం మోపుగా జరుగుతుందని ఎప్పుడో వెళ్ళిపోయారు అన్నలు. అసలు ఏం జరుగుతుందో ఏటో ఏమీ తెలియదు, నువ్వేం చేస్తావంటే మంచి క్యారేజీలు పట్టుకుని వెళ్ళి, అన్నలు బాగుగా ఉన్నారు లేదు, అక్కడి నుంచి నాకు ఏదో ఒక గుర్తు, వస్త్రం కట్ చేస్తావో ఏదో వస్తావో నాకు అన్నల దగ్గర నేను గుర్తించే ఏదో గుర్తు తీసుకురాని అప్పుడే వాళ్ళ నాన్న మనసు మెదిలిందట. చూసారా, అన్నీ మీకు ఎలా కనబడుతున్నాయో కానీ నాకు మాత్రం దేవుని యొక్క హస్తం కనబడుతుంది కనుక. అప్పుడే దేవునికి దేవుడు ప్రణాళిక నెరవేర్చడానికి ఆ టైంలోనే వాళ్ళ నాన్నకు చూడాలనిపించడం ఏంటి, వాళ్ళ నాన్నకు అనిపించేలోపు ఇతను క్యారేజీలు తీసుకుని వెళ్ళడం ఏంటి, వెళ్ళే టైంకి అప్పటికి ఒకటి సవాల్ చేసేస్తున్నాడు అక్కడ ఏంటి, ముందు ఆయన ఒట్టించాలంటే ముందు ఇక్కడ మనసు మెదలాలి ఎవరికి, నాన్నకి. ఇక్కడ మనసు మెదిలితే ఒకడు బయలుదేరతాడు, ఆ బయలుదేరేది ఎవరు, దావీదు. ఈడు బయలుదేరితే అక్కడ 40 రోజుల నుంచి ఒకడో వాగేస్తున్నాడు ఎవరు, ఆడు. ఆ నోరు మూయించాలంటే వీళ్ళ నాన్న మనసుకి కొడుకుల మీద కొంచెం మనసు మళ్ళాలి. అందుకే దేవుడు అంటాడట బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా, ఫరో యొక్క మనసు నేను కఠినపరిచేదను, మరలేంటి తెలుసా, వాడు మీ మీద జాలి చూపేలా చేసేదని. దేవుడు కొన్నిసార్లట దేవుడు మనసుల్ని తిప్పుతుంటాడట, అరే అట్లా కాదు ఇట్లా కాదు అట్లా కాదు అని. అందుకే అంటారు రచయితలు, దేవుడు కొన్ని పరిస్థితుల్లో దేవుని పిల్లల విషయంలో కలగా చేసుకుంటాడు, కలగజేసుకుంటాడు ఖచ్చితంగా. తన పిల్లల విషయంలో కలగజేసుకుంటాడు, ఎందుకంటే వాడిని ఒక మంచి సాధనంగా ఉపయోగించాలనుకుంటున్నాడు. అందుకే వెళ్తున్నాడు, క్యారేజ్ తీసుకెళ్తున్నాడు. దావీదు గారు తీసుకుని వెళ్తున్నప్పుడు సౌండ్ వినబడుతుంది మనకు తెలుసు, ఇదంతా చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అంతా వద్దులేండి. ఆ టైంలో విన్న తర్వాత ఈ అబ్బాయికి అప్పటికే సర్టిఫికెట్లు ఉన్నాయి యుద్ధ సూరుడు కదా. ఈ ఫైట్ చేయక మునిపే అతనికి ఆ పౌరుషం ధీరత్వం ఉందని ఎవరు చెప్తున్నారు, గ్రంథకర్త చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. విన్న తర్వాత అడిగేశాడు, ఎవడాడు, ఎవడంట వీడు ఎవడాడు, పెహలవాన్ అన్నారు ఎవరు, నువ్వు అలా అలా మాట్లాడు, మరి నీ వయసు నీ మాట్లాడు అన్నారు ఎవరిని, దాని సరే ఏమంటున్నాడంటే మరి సౌండ్ బాగాలేదు వాడు, సైన్యంలో కదా కదా యహో అని తిరస్కరిస్తున్నాడు, మయహోనా అన్నాడు, మరి కోనా అన్నారు ఎవరిని, దా నీ వయసు ఏంటి, ఆ కటౌట్ ఏంటి, వాడిని చూసావా ఎలా ఉన్నాడో, వాడు కాలంత లేవు నువ్వు, నీ అయితే ఏంటి, కొడితే మరలా నిన్ను ఎక్కడ ఎత్తుక్కోవాలో కూడా తెలియదు మాకు, అంటే ఆ సీన్ ఎలా ఉందో చూడండి, నిన్ను ఎక్కడ ఎత్తుక్కోవాలో కూడా తెలియదు, నువ్వు వెళ్ళిపోతానంటే ఊరకే అంటే ఆయనకి ఏమి ఎక్కట్లా ఎవరికి, మరి వెళ్తాను మరి అన్నట్టు, సరే వెళ్తావా అని ఇంకా ఆ నోట ఈ నోట సౌలు యొక్క చెవుల్లోకి పోయింది. సౌలు ఎందుకు బాగా వినండి, నిజానికి గొలియాత్ని సౌలు కొట్టగలడు కానీ ఎందుకు కొట్టలేకపోతున్నాడు చెప్పనా, అప్పటికి ఆత్మ వదిలి వెళ్ళిపోయింది. నిజానికి ఇక్కడ కొట్టింది దావీది కాదు, ఎవరు చెప్పండి, ఆల్రెడీ చెప్పాను మీకు, ఆత్మే. దావీది ఎందుకు కొట్టాలన్న ఆతృత వస్తుందంటే ఆత్మ నడిపిస్తుంది. నిజానికి సౌలే బాగుంటే ఈ సీన్లో దావీది అవసరమే లేదు. సౌలు సేవలో పడేసరికి ఓకే నువ్వు వెళ్ళు అంటున్నాడు. సీన్ అంతా చూడండి, ఎవరో అనుకుండి నువ్వు ఎలా యాక్ట్ చేయాలి, ఏదో క్రిస్మస్ నాటకంలో చూడండి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఈ టైంకి ఈ డైలాగులు చెప్పాలి, ఈ డే మొత్తం అన్నీ జరిగిపోతున్నట్టు అలాగే జరుగుతుంది. ఏదోలా దావీని ఎంకరేజ్ చేశారు, ఎంకరేజ్ చేసిన తర్వాత సీన్లోకి వెళ్ళిపోయాడు. ఒక్కటే దెబ్బ, ముందుకు పడలేదు బాడీ, మీకు చెప్పాను వెనక్కి ముందుకు పడింది బాడీ, వెనక్కి పడలేదు, ఎందుకంటే ఫైట్ చేసింది దావీది కాదు మరి దేవుడు. ఎందుకంటే ముదుడి నుంచి కొడితే బాడీ ముందుకు పడకూడదు వెనక్కి పడాలి,
స్ట్రోక్ ముందు నుంచి వచ్చిన బాడీ ముందుకు పడిందంటే ఖచ్చితంగా కొట్టింది ఎవరు? దేవుని యొక్క ఆత్మకార్యమే. అది ముందు లెసన్లో మనం చూస్తాం. ఓకే, పడిపోయాడు, బాడీ తల నరికేశాడు, తీసుకొచ్చేశాడు. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు బాగా వినండి. పెద్ద ఆర్కెస్ట్రా వచ్చేసింది ఇప్పుడు. ఎక్కడికి? సీన్లోకి. ఇప్పుడు వీళ్ళందరూ హెర్క్యులస్ మూవీ చూసారా? హెర్క్యులస్ గ్రీకు దేవుళ్ళకి సంబంధించింది. హెర్క్యులస్ హీరో వస్తున్నప్పుడు అతను ఎలా వస్తున్నా కూడా ఈ చేతిలో ఓ 10 తలకాయలు, ఈ చేతిలో 10 తలకాయలు, దాన్నే కాపీ కొట్టాడు రాజమౌళి. అయినా మనకు సెట్ అవ్వలేదు మనకి. ఈ ఇది ఇందులో 10, ఇందులో 10 తలకాయలు ఇలా పట్టుకుని ఏదో గోన్సెన్సులు వేసుకుని ఆ రాగ్గోడు అనుకుంటేవాడు అలా వేసుకున్న పెద్ద ఆకారం వేసుకుని జుట్టు ఇలా పెంచుకుని సేమ్ అవి కొంచెం బైబిల్ కాపీడు అదే సంసోను ఇవన్నీ అది ఎంత ఉంటుంది మీకు అది చూస్తే అర్థం ఉందిలేంటే. ఇలా పట్టుకుని వస్తాడు. వచ్చినప్పుడు గాన ప్రతిగానత ఎదరికి వచ్చినప్పుడు ఇలా పుచ్చకాయలు పడేసినప్పుడు పడేస్తాడు టేబుల్ మీద ఏంటి తలకాయలు. అప్పుడు సాంగ్ ప్లే చేస్తారు రాజులు రాణీలు వీళ్ళందరూ వీరుడు సూర్యుడు అని. సేమ్ సీను దావీదు సౌలు వీళ్ళందరూ యుద్ధాన్ని జయించి వాడిని కొట్టేసి సీన్లోకి నుంచి బయటకు వస్తున్నారు, సిటీలోకి వస్తున్నారు. వస్తున్నప్పుడట కొన్ని టీమ్స్ వచ్చాయంట. ఆ టీమ్స్లో భయంకరమైన దుర్వార్త ఏంటంటే పురుషులు లేరు, ఉన్నదందరూ ఎవరు? ఆ గాన ప్రతిగానాలు చేసేది అంటే ఆ సింగర్స్ అందరూ ఎవరంటే చెప్పండి. అదే ఆ స్త్రీలు చూద్దాం. ఆ స్త్రీలు ఎవరు వీళ్ళందరూ అంటే ఎవరో చూడండి. వీళ్ళందరూ ఎవరంటే మెయిన్ సింగర్స్ వాళ్ళు మంచి చక్కగా పాడతారట. ఏం జరుగుతుందో చూడండి, సీన్ ఏం జరుగుతుంది వచ్చిన చెప్పు బ్రదర్. 18:6 18 ఒక 5 చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఒక మంచి మాట ఉంది అక్కడ. దావీదు గనుక సౌలు యోధుల మీద అతను నియమించను, జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలడాయను. దావీదు సౌలుకి నచ్చేస్తున్నాడు, అందరికి నచ్చేస్తున్నాడు. ఇంత ఎంట్రన్స్లో కూడా ముందే నచ్చేసాడు ఎవరికి? సౌలుకి. కానీ ఇప్పుడు సీన్ మారిపోదు చూడండి, ఎందుకు మారిపోతుంది ఇప్పుడు మనకు అర్థం అలా ఆలోచన. దావీదు ఫిలిస్తీన్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేల్ ఊళ్ళన్నిటి నుండి వచ్చేసారంటే, ఒక ఊరు రెండు ఊర్లు మూడు ఊర్లు కాదు, మరి ఇస్రాయేల్ భూభాగం పాలస్తీనా భూభాగం లేదా పాలుదేలు ప్రవేశించు ఊర్లు ఊర్లు అన్నిటి నుండి వచ్చేసి తంబురతోనూ సంభ్రమతోనూ వాయిద్యములతోనూ పాడుచు పాడడమే కదట, మరి నాట్యమాడుచు. ఇది ఫ్యాషన్ అయింది కదా ఈ మధ్య, 6 కొట్టినా 4 కొట్టినా వరల్డ్ కప్ జరుగుతుంది కదా, మ్యూజిక్ ప్లే చేస్తున్నారు వేసే ఇంకా డ్యాన్స్ మామూలు డయాస్ దద్దరిల్లి పూలు వేస్తారు. ఆ 4 ముందు ఆ 4 కన్నా మనకు ఎప్పుడు 4 వేస్తాడా అంటాం వీళ్ళ కోసం. ఇప్పుడు అలాంటి ప్రాక్టికల్ ఎక్కిపోయిపోరు. ఈ సీన్ చూద్దామనేసి ఇటు 6 కొట్టినందుకు ఆనందం కాదు, మరి ఈ సిస్టర్స్ డ్యాన్స్ చేస్తే చాలు. అది ఎవడో 6 కొడితే బాగుంది అనుకుంటాడు అనమాట ఆ డయాస్ వేపు చూడడానికి. విషయం ఏంటంటే వాయిద్యాలు వాళ్ళే పాటలు వాళ్ళే పొగడతలు. ఇంకే విషయం ఏంటంటే వాళ్ళే డ్యాన్సర్స్ కూడా. ఏం చేస్తున్నారు ఇంత చేసి ఇలా అడావుడంటే, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయచ్చు వాయించుచు సౌలుకి 1000 కొలదియు దావీదుకి 10,000 కొలదియు శత్రువులు అత్తము చేసిరని. ఏటట సాంగ్ ఏంటి, ఎందుకు వాళ్ళు పాడే సాంగ్ ఏంటి? ఆ సాంగ్లో ఏం కనబడుతుందంటే మంచిగా చాలా రంగరంగ వైభవంతో వెల్కమ్ చెప్తున్నారు. వీర్లు వీర్లుగా దీర్లుగా వస్తున్నారు. వీళ్ళు ఫైట్ చేయకపోయినా కనీసం మినిమం నాలెడ్జ్ ఏంటంటే ఆయన కింగు. ఎవరు? సౌలుగా. అప్పటికి ఈయన ఇంకా అధికారికంగా రాజు అవ్వలేదు. దేవుని ప్రణాళికలో రాజు అయిపోయినా అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో రాజు అవ్వలేదు. ఎవరు? దావీదు గారు అవ్వలేదు. కనుక వీళ్ళు అప్డేట్ అయిపోరు. ఎవరు? స్త్రీలు. నన్ను అడిగితే కొంచెం పురుషులైనా కొంచెం ఇబ్బంది పడకపోతున్నాము. ఎవరు? చాలామంది పురుషులు. మీరు గమనించండి, నీ ఎవరు పొగిడిన ఇబ్బంది పడరేమో కానీ నేను పక్కన పెట్టి ఇంకొకరిని మీ సిస్టర్సే పొగిడేస్తున్నారు అనుకో, ఏమంటావు మామూలుగా చెప్పు? ఇలా అంటమ్మా, ఏ నీకు ఏంటి అడిగి ఉండదని నాకు లేనిది ఏంటి తెగ మామూలుగా ఉండదు ఇంకా సౌండ్ ఇంక అక్కడ గో గులాబ్ జామైలో కొట్టేస్తాం కొట్టాము. అంటే ఇక్కడ సీన్ ఎందుకు ఇంత సీరియస్ అవుతుందంటే స్త్రీలు పాడతారు, అది అసలు వచ్చిన గొడవ. ఆ స్త్రీలు పాడుతున్నారు. ఏమని పాడుతున్నారంటే దావీదు గట 10,000 సౌలు గట 10 వంతు అన్నారట. దావీదుకు 10,000 సౌలుకు 1000 అన్నారు. అది వింటున్నాడు ఎవరు?
బాగా విని ఇంత దరిద్ర సంఘం ఎవడు పాట తెలుసా అన్నాడు. ఎవరు? సౌల్ గారు. ఏమన్నా రాస్తాడు ఇలాగ? అసలు రైటర్కి బుర్రందా అని అంటే డయాలజీకే సమాజంలోనికి ఇప్పుడు టీవీల్లో ప్రోగ్రాంలు ఇస్తారు కదా, ఆ పదం అక్కడ రాయకూడదు, అది అలా పాడకూడదు, దాన్ని ఎలా లాగాలి, ఎందుకు? వాడి సీనియారిటీ చూపించుకోవడానికి. వాడికి ఏమాత్రం వాడిని దాటేసి ఇలా ఉంటే వాడు ఎన్ని వంకలు పెట్టాలి, అన్ని వంకలు పెడతాడు, ఎందుకు వాడు ఇగో మరి టచ్ అవుతుంది. సౌలు కూడా చూడండి, సౌలు ఏంటంటే నచ్చలేదట సాంగ్, అందరికీ ఊపునిస్తున్న సౌలుకి మాత్రం ముఖం వికారంగా మారిపోయింది. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమతడు తీసుకొనగలడు అనుకొని. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసపు సూపు నిలిపాను. స్టార్టింగ్లో చూసిన వెంటనే అబ్బాయి భలే ఉన్నాడని నచ్చేశాడట, నాతో ఉండిపో అన్నాడట. తన చెప్పిన పనులన్నీ దావీదు చేస్తున్నప్పుడు నీలాంటోడు ఉండాలి అబ్బాయి నాతో నా రాజ్యంలని మెచ్చుకుని రోజు రోజుకి పొగుడుతున్నాడట. విషయం ఏంటంటే రాజుతో దావీదుని కంపేర్ చేసేసరికి నచ్చలేదట. అప్పటివరకు అతని దృష్టికి చాలా బాగా నచ్చాడు, ఇప్పుడు నచ్చట్లేదు. నిజంగా ఇప్పుడు ఇగోలు టచ్ అయిపోతాయి చెప్పినా, కంపేర్ చేసినప్పుడే టచ్ అయిపోతాయి. ఇప్పుడు మనం చేయకూడని పొరపాటు ఏంటంటే, ఇప్పుడు ఆ పొరపాటు చేయకండి, చేయకూడదు అది. ఒకరితో ఎప్పుడు ఇంకొకరిని పోల్చకూడదు, అది మంచి పద్ధతి కాదు అని మీరు అందరూ ఉండాలన్నా అనాలి. అంటే బాగుంటుంది, అంతేగాని నీకన్నా అన్న సూపర్ అన్న అన్నావు అనుకో అనుకుంటాడు, నీ సంగతి చూస్తాడు ఏదో రోజు. అలా అలాంటి విసపు వృక్షాలు మొలుస్తాయి. ఇక్కడ చూడండి విషయం చూడండి, దావీదు మీద ఆ రోజు నుంచి విసపు సూపు నిలిపను. అంటే ఎట్లా అయినా సరే దావీదిని బ్యాట్ చేయాలి. ఇప్పుడు మీకు సాంగ్ అర్థం అవ్వాలి. ఎట్లా అయినా సరే దావీదుకున్న ఫేమును తగ్గించేయాలి, ఎట్లా అయినా సరే దావీదుకున్న గౌరవాన్ని తీసి పడేయాలి, అవసరమైతే చంపి పడేయాలి. ఇలాంటి ఆలోచనలన్నీ గూడు కట్టేసుకున్నాయి ఎవరిలో? దావీదులో. ఇప్పుడు చెప్పి 10 వచనం చూడండి. మర్నాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతని ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదుని పొడిచి గోడకు బిగించిననుకుని సౌలు ఆ ఈటని విసిరెను, అయితే అది తగలకుండా యెహోవా తన్ను విడిచి దావీదుకి తోడైండుట చూసి సౌలు దావీదునకు భయపడిన సీన్ అర్థం అవుతుంది. చూసారా, నన్ను విడిచిపోయాడు, వీడికి ఎందుకు ఇంత ఫేమస్ ఉందంటే దేవుని ఆత్మ వీనికి తోడుంది. ఇంకా విచిత్రం ఏంటంటే దేవుని ఆత్మ ఇతనికి తోడుందని తెలిసినా ఇంకా విసపు సూపు మానుకోవట్లేదు. ఇప్పుడు సౌలే కదట, చాలామంది వ్యతిరేకులు వచ్చేసారట. ఎవరికి? దావీదుకి. ఇలాంటి ఒత్తుళ్ళు మధ్య రాసిన పాటలే ఇప్పుడు మనం చదువుకుంటున్న పాటలు. ఆ పాటలో ఒక పాట, ఈ 4వ పాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎలాంటి సందర్భంలో ఈ కీర్తన చదువుకుంటున్నామంటే ఇన్ని విసప సూపులు ఉన్నాయి ఎవరి మీద? దావీదు మీద. ఎట్లా అయినా సరే దావీదుకి ఫేమ్ రావడానికి వీల్లేదు, ఎట్లా అయినా సరే వీడుకున్న గౌరవాన్ని తీసి పాడేయాలి, ఈయన్ని ఎలా అయినా సరే బ్యాట్ చేసేయాలి. ఎవరిని? దావీదు. ఇలాంటి టైంలో మనం ఎలా ఆన్సర్ చేస్తామో, దావీదు ఎలా ఆన్సర్ చేశాడో చక్కగా మనకు బుద్ధి వచ్చేలా కనిపించే పాటే కీర్తనే ఈ 4వ కీర్తన. అసలు అలాంటి టైంలో ఎలా ఆన్సర్ చేస్తాడో ఎవరైనా అయితే ఎలా చేస్తాడు? ఇప్పుడు నా మైనస్లు ఎవడన్నా లేనివి మాట్లాడుతున్నాడు అనుకోండి, నేనేం చేస్తున్నాను? వాడి మైనస్లు మాట్లాడతాను. కానీ బట్ దావీదు అట్లా కాదు. ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడో మనకు చెప్పడానికి దావీదిస్తున్న ఈ కీర్తన చూద్దాం. ఇప్పుడు స్టడీకి వెళ్దాం. 4వ కీర్తన తమ్ముడు, 4వ కీర్తన మొదటి వచనం నుండి. నా నీతికి ఆధారమగు దేవా, విరుకులో ఇస్సాలత కలగజేసిన వాడు. ఎంత మంచి మాట అన్నాడు చూడండి.
తంతి వాయిద్యములతో పాడదగిన కీర్తన, నా నీతికి ఆధారమగు దేవా అన్నట్టు. నా నీతికి ఆధారమగు, నీతి నాది కాదు. ఈరోజు నాకు ఒక పేరు ప్రఖ్యాతులు లేదా నన్ను ఒక మంచి ఉదాహరణగా తీసుకుంటున్నారంటే దానికి ఆధారం ఎవరు? నువ్వే అన్నాడు. ఎంత క్లారిటీ ఉందో చూడండి దావీదుకి, ఎంత క్లారిటీగా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. నా నీతికి ఆధారమగు దేవా. అసలు నేను ఎందుకు, నేను ఎక్కడో గొర్రెలు కాసుకునే వాడిని, ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే అది నా యొక్క గుడ్ విల్ కాదు, అది కేవలం నువ్వు ఇచ్చిన గిఫ్ట్. నువ్వు నాకిచ్చిన గిఫ్ట్ కనుకే, నువ్వు నాకిచ్చిన పరిస్థితులు కనుకే, నువ్వు నన్ను నియమించిన వాడు కనుకే, నీ ఏర్పాటులో నేను ఉన్నవాడిని కనుకే, నేను ఖచ్చితంగా మొరపెడితే నాకు ఆన్సర్ చేస్తావు అన్నాడు. ఈ మొదటి వచనంలో ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఎవరితో? దేవునితో మాట్లాడి ఈ కొంచెం విడదీద్దాం భాగాల భాగాలుగా. ఈ మొదటి వచనం ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవునితో. ఎందుకు? బైబిల్లో మరి ముఖ్యంగా కీర్తన గ్రంథంలో మొట్టమొదటిసారిగా ప్రార్థన అన్న పదం, కీర్తన గ్రంథంలో ప్రార్థన అన్న పదం మొట్టమొదటిసారిగా ఉపయోగించిన సందర్భం ఇది ఈ వచనం. అర్థమవుతుందా? అర్థమవుతులేదు అన్న వాళ్ళు చేయొద్దండి, వీణ వాయిద్దాం. అర్థమవుతుందా? ఓకే. మరలా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఎందుకు ఇమ్ము అనే, ఎందుకు అలా ఆయన బలవంతం చేయట్లేదు, డిమాండ్ చేయట్లేదు, ఏమంటలేదు. ఎందుకంటే ఈరోజు నేను ఎలా ఉన్నానంటే అది నీ వల్లే. నీ వల్ల నేను ఉన్నానంటే నాకు ఖచ్చితంగా నువ్వు ఆన్సర్ చేస్తావు. సెలవు ప్రభువా అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు చూడండి, ఇరుకులలో నాకు విశాలత కలగజేసిన వాడువు నీవే. ఎక్కడట? ఇరుకులలో విశాలత కలగజేసిన వాడు. బాగా వినండి, ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, ఇరుకులలో విశాలత కలగజేయడం అంటే నిన్న ఇరుకుల్లోంచి తీసుకొచ్చి ఒక ప్లే గ్రౌండ్లో నిలబెడతాడని కాదు. దాని అర్థం ఏంటంటే ఉన్న ఆ గొడ్డి పరిస్థితుల్లోనే నీకు విశాలత ఇస్తాడు, అందులోంచి ఏం తీసుకురాడు. నువ్వు అక్కడే ఉంటావు, నువ్వు ఆ ఇరుకుల్లోనే ఉంటావు, కానీ సేఫ్ జోన్లో ఉంటావు. ఇరుకులోనే విశాలత ఇస్తావు, నీ కష్టాల్లోనే నీకు సమాధానం ఇస్తాడు. నీ పరిస్థితులు బాగాలేవు అనుకున్నప్పుడే నీ హృదయంలో సంతోషాన్ని నింపుతాడు. నువ్వు ఉంటే చాలయ్యా అంటున్నాడు ఎవరు? దావీదు. అని మాట్లాడుతూ ఇరుకులలో నాకు విశాలత కలగజేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఈ మొదటి వచనం ఏంటి? ప్రార్థన. ఈ మొదటి వచనంలో ప్రార్థన. ఇది ప్రార్థనే కాదు, ఈ ప్రార్థన వచనం పాట కూడా. ఈ పాటకి ఏటట సంగీతం? తంతి వాద్యం. అంటే ప్రార్థనని పాటగా మలిసి ఆ పాటని ఏ ట్యూన్ మీద ఉంచాలో ఫస్ట్ వచనం చెబుతున్నాడు అన్నమాట. నెక్స్ట్ అదే ట్యూన్లో కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ప్రార్థన అనగానే దేవునితో మాట్లాడాడు, ఇప్పుడు ప్రార్థన అనగానే దేవునితో అయితే ఇప్పుడు ప్రార్థన కదట. నెక్స్ట్ తన అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో, తన విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నారు. రెండో వచ్చిన ఎవరితో మాట్లాడేది? రెండో వచ్చిన తన విరోధులతో మాట్లాడుతున్నది. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని ఎత్తికుదరు. తన విరోధులతో చెబుతున్నాడు చూడండి. నరులారా అంటున్నాడంటే మెయిన్ అక్యూజ్డ్ వన్ను, ఆ ఇంటెన్షన్ ఎవరిది? దావీదు గారిది. దావీదు గారి హృదయంలో ఉన్న మొట్టమొదటి విరోధి ఎవరైనా ఉన్నారా అని అడిగితే దావీదు చెప్పచ్చు, కానీ చెప్పట్లేదు. ఆయన హృదయంలో ఉన్న మొదటి విరోధి ఎవరు చెప్పినా? సౌలు. ఆ తర్వాత మిగిలిన వారు వీళ్ళందరినీ కలిపి చూడండి, ఆయన అడ్రస్ చేయట్లేదు. ఆయన ఎంత వ్యక్తిని గౌరవిస్తాడంటే పేరు పెట్టి కనీసం ఈడు అని అనకుండా వావరల్గా అంటున్నాడు అన్నమాట. చూసారా? పేరు పెట్టి అంటలా, ఎందుకు ఎవడైనా సరే ముక్కు మీద వెళ్ళిట్టి నువ్వేరా అంటే అవును సార్ నేనే అని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నేనా నువ్వు అని అడుగుతాడు. అందుకే అలా అంటలేదు, అర్థమయ్యేవాడికి అర్థమయ్యేలా, అందరు ఎవరైతే ఇలాంటి భావాలతో ఉన్నారో అందరికి అర్థమయ్యేలా వావరల్గా బహువచనాలు ఉపయోగిస్తున్నాడు. బహువచనమే ఉపయోగించండి, పొరపాటు పడిపోకండి. బహుమంది విరోధులు ఉన్నారు ఆయనకి. ఎవరికి? దావీదుకి. ఎందుకంటే ఆ పై సాంగ్ ఎవరో కాదు, వాళ్ళ అబ్బాయే. ఈ సాంగ్స్ అన్ని ఒక ఆర్డర్లో ఉన్నాయనుకోకండి, ఆర్డర్లు అయితే లేవు కానీ సందర్భం ఖచ్చితంగా ఉంది.
ఏటి సందర్భం, వాళ్ళు ఏ సీన్లో రాస్తున్నారన్న సందర్భం ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది. అయితే ఈ సాంగ్ దీని తర్వాతే జరిగిందనడానికి మాత్రం కుదరదు. ఏం జరుగుతుందో చూడండి. నరులారా, ఎంతకాలం నా గౌరవం అవమానముగా మార్చెదరు. ఏంటట, నా గౌరవమును అవమానముగా ఎంతకాలం మార్చాలని మీరు ప్రయత్నం చేస్తారు? నేను ఎట్లయినా బ్యాట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎట్లయినా బ్యాట్ చేయాలనుకుంటున్నారు. ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు చూడండి. ఎందుకు క్వశ్చన్ మార్క్ వేస్తున్నారంటే, మీరు బ్యాట్ చేయాలనుకుంటున్నారు కానీ నేను బ్యాడ్ అవను. ఎందుకు ఎందుకు అతను ధైర్యం అంటే కింద చెప్తున్నాడు, ఎంతకాలం అర్థమైన దానిని ప్రేమించదురు, ఎంతకాలం అబద్ధమైన వాటిని ఎతుకుదురు. ఎంతకాలం మీరు ఎందుకు నన్ను బ్యాట్ చేయాలనుకుంటున్నారు? మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. మీకు అర్థమవుతుందో లేదో, నేను అనుకుంటే వచ్చిన గౌరవం ఇది కాదు, నేను అనుకుంటే వచ్చిన స్థితి ఇది కాదు. మీరు కావాలంటే ఆలోచించండి, ఎంతకాలం ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? ఎప్పుడో జరిగింది, నేను అనుకుంటే జరిగిందా? నేను ఎప్పుడన్నా రాజు అవ్వాలనుకున్నానా? దావీదు పక్షాన మాట్లాడితే దావీదు ఇలా అంటాడు, నేను ఎప్పుడన్నా రాజు అవ్వాలనుకున్నా? నా తండ్రి గొర్రెలు మేపుకుంటున్నాను, నాకు వచ్చిన సంగీతం నేను వాయించుకుంటున్నాను, ఏదో అర్జెంటుగా మా ఇంటి దగ్గర నుండి కబురు వచ్చింది, ఏంటి ఆ కబురు అని తెలుసుకుని ఒటావుటి నేను బయలుదేరేసరికి మీ ఫాదర్ అర్జెంటుగా రమ్మన్నారని నాకు పిలుపు వచ్చింది, వచ్చాను. వచ్చిన వెంటనే ఏంటా అని ఆలోచించే లోపే సమయలేని ఒక పెద్ద ఆయన వచ్చాడు, తైలం తీసుకున్నాడు, అభిషేకించేశాడు. ఏమవుతుందో అంట్లోకి అప్పటికే నాకు వచ్చిన సౌండ్ ఏంటంటే, నేను దేవుడు రాజుగా చేయాలనుకుంటున్నాడు అన్నాడు. అసలు నేను కలగ చేసుకునేది ఏమీ లేదు, అసలు నేను ఎప్పుడు అనుకోలేదు నేను కింగ్ అవ్వాలని. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు, నిలబెట్టాడు, దేవుడే నన్ను అభిషేకించాడు. ఆ రోజు నుంచి నా మీద మీరు ఎంతకింత ఎంతకాలం నాకు ఎనిమీస్గా మీరు మారిపోతారు. నేను అనుకున్నానా సౌలు సింహాసనం నేను కావాలనుకున్నానా, లేదా సౌలు యొక్క అధికారం నేను కావాలనుకున్నానా, లేదా నేను పేరు ప్రఖ్యాతలు సంపాదించు? నేను అనుకుంటే వచ్చిన పేరు ప్రఖ్యాతలు కాదు, ఈ గౌరవం దేవుడిచ్చింది. దేవుడిచ్చిన గౌరవాన్ని మీరెంతకాలమైనా బ్యాడ్ చేయలేరు. చూసారా, దేవుడిచ్చిన గౌరవాన్ని మీరు ఎన్ని విధాల శత విధాల ప్రయత్నాలు చేసినా అది ఆయనకి ఇంకా కలిసి రావడమే తప్ప మీరు ఆయన్ని దిగజార్చడం అనేది అసాధ్యం. ఈ సాంగ్ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా అనిపిస్తుంది చూడండి. ఇంకేమంటున్నాడు చూడండి, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడు అని తెలుసుకొనిడి. ఏమంటున్నాడు, స్టడీ చేయండి ఒకసారి, ఒకసారి ఆలోచించండి. నేను దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడినని నా లైఫ్ను ఒకసారి స్టడీ చేయండి. మీరు ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించండి, ఆలోచించండి. యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించను. యెహోవా నన్ను ఏర్పరచుకున్నాడు అనడానికి మీకు గుర్తేంటో చెప్పనా? ఆయన నా మాట ఖచ్చితంగా వింటాడు. ఎలా ఆన్సర్ చేస్తున్నాడు చూడండి. ఆయన అంటే బ్యాట్ చేయాలనుకుంటున్నారంటే ఎవరు? ఆయన విరోధులు. ఆయన విరోధులు ఆయన్ని ఎలా అయినా సరే అవమానం కలిగించాలని ప్రయత్నాలు చేస్తుంటే దావీదు ఎలాంటి ఆన్సర్లు ఇస్తున్నాడు చూడండి. నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనుషుణ్ణి, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న మనుషుణ్ణని మీరు మర్చిపోకండి. నేను దేవుని ప్రణాళికలో ఉన్నవాడినని మీరు ఎలా గుర్తిస్తారు అని మీకు ప్రశ్న వస్తే, ఖచ్చితంగా నేను ఆయనకి రిక్వెస్ట్ పెడితే నాకు ఆన్సర్ చేస్తాడు ఆయన. అప్పుడు ఆయన మీకు అర్థం అవ్వాలి, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని. చూసారా ఆయన ఎలా ఆన్సర్ చేస్తున్నాడు? వారి విరోధంగా ఆలోచిస్తున్నాడు, ఈయనేమైనా విరోధంగా ఆలోచిస్తున్నాడా? లేదు, ఆయన దేవుని యొక్క భావాలతోనే ఆన్సర్ చేస్తున్నాడు. ఆలోచించండి, ఒకవేళ నేనే ఫేమ్ కోరుకున్నవాడిని అయితే, నేనే కావాలని గద్దెని ఎక్కాలనుకున్నవాడిని అయితే, ఖచ్చితంగా దేవుడు నా మనవి వినడు. దేవుడు నేను అన్నదే, నేను కోరుకున్నదే, లేదా ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా జరిగిస్తున్నాడంటే మీకు అర్థం అవ్వాలి, బహుశా ఇటు దేవుని ఏర్పాటు చేయబడిన మనుష్యుడే అని. కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. ఇప్పుడు నన్ను నాకు అవమానం తేవాలని మీరు అనుకుంటున్నారంటే, ఇప్పుడు నాతో కాదు మీరు ఫైట్ చేసేది, మరి ఎవరితో? దేవునితోనే అంటున్నాడు చూడండి. చూసారా, ఒక శత్రువు కూడా కళ్ళు తెరిపించేలా మాట్లాడుతున్న పాటే ఈ పాట. శత్రువు కూడా కళ్ళు తెరుచుకుండాలి. ఇదిగో మీరు నా మీద కోపం పెంచుకుంటున్నారు, మీకు తెలియని పొరపాటు ఏంటంటే మీరు దేవునికి విరోధం అయిపోతున్నారు. ప్లీజ్ మీరు అలాంటి పని చేయకండి అంటున్నాడు. దేవుడే నన్ను నిలబెట్టుకున్నప్పుడు, మీరు నన్ను నిలబెట్టకూడదు పడగొట్టాలనుకున్నప్పుడు, దేవుని ప్రణాళికలో ఏమో నేను రాజు అవ్వాలని, మీ ప్రణాళికలో నేను రాజు కావాలి కాకూడదని. ఇప్పుడు నా మీదకి మీరు కాలు దూగుతున్నారంటే మీరు సాక్షాత్తు ఎవరి మీద కాలు దూగుతున్నారు?
దేవుని మీదకి. మీకు ఇంకా అర్థం కాకపోతే, ఇప్పుడు నేను చెప్తున్నది మీకు ఇంకా అర్థం కాకపోతే, మీరు ఒక పని చేయండి అంటున్నాడు. ఎప్పుడు ఏం పని చేయాలట? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాడు, భయము నుండి పాపం చేయకుడి. మీరెప్పుడు ఈ సీన్ అంతా మీరు ఊహించుకుంటారు, ఎప్పుడంతా ఆలోచిస్తారంటే, మీరు పడకల మీద బాగా తిని మంచి రెస్ట్ అండ్ పీస్కి వెళ్ళిన తర్వాత, లేదా మంచిగా రెస్ట్ తీసుకుంటున్నప్పుడు, మంచి అట్మాస్ఫియర్ మీరు ఉన్నప్పుడు, సంధ్య వేళ మీరు ఆకాశంలోకి చూస్తారో, మీ మిద్దెల మీద చూస్తారో, మీరు బాగా తిన్న తర్వాత ఒకసారి రివెంజ్ చేసుకోండి. ఆలోచించండి, తీరిగ్గా ఆలోచించండి. ఎందుకు గొడవలన్నీ ఒకసారి తీరిగ్గా ఆలోచించండి. మీ పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానం చేసి సైలెంట్ అయిపోండి అంటున్నారు. ఆలోచించండి, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరు చక్కగా భోజనాలన్నీ అయిపోయిన తర్వాత, ఈవినింగ్ మీరు కూర్చున్నప్పుడు, లేదా నువ్వు నిద్రపోతున్నప్పుడు, అసలు ఏం జరుగుతుంది, వాడెందుకు అలా ఉన్నాడు, మేమెందుకు ఇలా ఆలోచిస్తున్నాం, ఎక్కడో గొర్రెలు కాచుకునే వీడు ఎక్కడ వరకు వచ్చాడు, అసలు మేము ఆలోచిస్తున్న ఆలోచన మంచిదా కాదా ఆలోచించండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆన్సర్ వస్తుంది. ఒకవేళ మీకు ఆన్సర్ వస్తే మీరు నోరు మూసుకోండి అంటున్నాడు. చూసారా ఎంత బాగా ఆన్సర్ చేస్తున్నాడు. ఇలాంటి ఆన్సర్లు అన్నీ ఇస్తున్నట్ట సౌండ్ ఏంటి, తంతి వాయిద్యం, అది అలా ప్లే అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకు ప్లే చేయమన్నాడు అబ్బా అనుకున్నా, నిజంగా ఇది ఎందుకు ప్లే, అసలు ఇది ఎలా ఉంటుంది సౌండ్, అసలు ఇది అసలు ఎక్కుతుందా బుర్రకి, ఎలా ఉంటుంది అంటే అవుతుందా. గమనించండి ఏంటంటే, ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు లేటెస్ట్గా ప్లే చేసింది, అది తంతి వాయిద్యం. వీడియో వద్దు, ఆ ఇమేజ్ ప్లే, వీడియో అయితే ఆవిడని చూస్తారు, అది గొడవ. ఇప్పుడు లేటే, అసలు అది ఎలా ఉంటుందో ఒకసారి వినాలబ్బా అనిపించింది. ఇప్పుడు ఈ మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మ్యూజిక్ అలా ప్లే అవుద్ది. గమనికి ఏంటంటే, మ్యూజిక్ వర్జినలు, ఆ ఇన్స్ట్రుమెంట్ వర్జినలు, ఆ ట్యూన్ ఉందో చూసారు, ఆ ట్యూన్ ఏదైతే ఉందో అది ఒక ఇంగ్లీష్ ఆల్బమ్కి సంబంధించింది. అది పెద్ద వ్యర్థమైన సాంగ్, అది వేస్ట్ సాంగ్. ఆ సాంగ్ మీద జస్ట్ ట్యూన్, జస్ట్ శబ్దం మాత్రమే అలా వస్తుంది. కానీ మంచిది వినండి, తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. కేవలం మనం ఎందుకు ఇది వింటున్నామంటే, అసలు ఆ సౌండ్ దావీది ఎలా ప్లే చేసేవాడు, అసలు తంతి వాయిద్యం అంటే ఎట్లా ఉంటుంది చూద్దాం ఒకసారి. ఒకసారి ప్లే చేద్దాం. ఇలాంటి సౌండ్ ప్లే అవుతూ ఇది స్టడీ చేయాలట, కరెక్ట్గా వెళ్తుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, రెస్టారెంట్లు కానీ, పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ త్రీ స్టార్ రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తారు. ఎందుకు, నువ్వు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వస్తావు, వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇలా ప్లే అయ్యేసరికి కొంచెం కూల్ అయిపోవాలని. అలా ప్లే అవుతుంటే ఎక్కువ సౌండ్ అంటారు, మనకి ఏదో పెళ్ళికెట్టేసినట్టు. అలా ప్లే అవుతూ ఉన్నప్పుడు మనసంతా నిమ్మలంగా అయిపోద్ది. ఇలా చేసేవాడట ఎవరు, దావీదు గారు చెప్పాడు. ఇది ఎలా పడితే వాళ్ళ పాడకండి ప్రధాన గాయక, కరెక్ట్గా తంతి వాయిద్యం మీద మీరు ఇది పాడండి, ఇది కరెక్ట్గా మనుషుల మనసులోకి వెళుతుంది. నాకు ఎవరైతే అపాయింట్మెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ సాంగ్ వినాలి, వినాలి ఖచ్చితంగా అంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఇప్పుడు మనం ఎక్కడైతే ఆగా అక్కడ నుండి, పడకల మీద, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండుడి, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకుండు. ఆ పదం ఎందుకు ఉపయోగించాడు? మీరు పడకల మీద ఉండి ఆలోచించినప్పుడు మీకు అర్థమయ్యే ఆన్సర్ ఏంటి చెప్పనా? నిజమే కదా, వీడు ఎక్కడో ఒక బాలుడు, ఎక్కడో బెతలహేమ ప్రాంతం, అసలు గుర్తింపు లేని ప్రాంతం, ఎవరో ఏడుగురు కొడుకులు, ఆ కొడుకుల్లో ఒక కొడుకు చిన్నోడు, అసలు ఈయన స్టడీ చేయడానికి కూడా అంత చెప్పుకోదగ్గ ఫిగర్ ఏమీ కాదు. అందరూ ఇన్వాల్వ్ అయిపోయిన వీడిని దేవుని యొక్క ప్రణాళిక ఉందనడానికి, అక్కడున్న ఈ వాడు ఇక్కడికి రాజకోటలోకి రావడం ఏంటి, రాజు ముందు ఈ వీణలు వాయించడం ఏంటి, ఈరోజు ఇక్కడ వరకు రావడం ఏంటి, ఇంత ఫేమ్ రావడం ఏంటి, నెక్స్ట్ వీడియో సింహాసనం ఎక్కడ ఏంటి అంటే, వీడిని ఖచ్చితంగా దేవుడే నియమించుకున్నాడని వాడు పడకల మీద అర్థమైనప్పుడట సైలెంట్ అయిపోవాలట. సైలెంట్ అయిపోయి మీరు అలా ఉండిపోకండి. మీరు చేసింది పాపం గనక మీరేం చేస్తారంటే, దేవుని ముంగిటికి వెళ్ళి మోకాళ్ళు వేసి, లేదా ప్రధాన యాజకునికి చెప్పుకొని మీ పాపానికి ఇరుడుగా బలి నైవేద్యాలు అర్పించండి.
మీరు నాకు ఎనిమీస్ అయిపోయారు కదని నేను ఊరుకోవట్లేదు, మీరు దేవునికి ఎనిమీస్ అవ్వకూడదని నేను చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా దేవునికి బలి నైవేద్యాలు ఇవ్వండి, ఎందుకంటే మీ ఆలోచనలు మంచివి కాదు. మీ హృదయంతో మీరు ఆలోచిస్తున్నారు కనుక మీకు తెలియట్లేదు మీరు దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. అంటే తన అభిషక్తునికి విరోధంగా మీరు తిరగబడుతున్నారంటే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారు. కనుక మీరు ఏం చేసేది పాపం కనుక పాపం మానుకొనడి, ఆ పాపం మానుకుని ఊరుకొనడి, ఊరుకుని అలా ఉండిపోకుండా దేవునితో సమాధాన పడి బలులు అర్పించండి. చూసారా ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఇంకా కిందకి మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువారు అనేకులు. ఏంటట మాకు మేలు చూపువారు ఎవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేమి. ఈ ఆరు వచనంలో రెండు పాయింట్లు చెప్తున్నాడు ఆయన. అయిపోయినట్టు చూడండి, ఆ మైనస్ గుర్తులో పెట్టాడు చూడండి. ఆ మైనస్ గుర్తు పెట్టాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ పైన ఉన్న వ్యక్తులు మాట్లాడుతున్న మాట అన్నమాట. పై మాట అంటే వాళ్ళ మనసులో ఉన్న తీవ్రత. అంటే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే మాకు మేలు చూపువాడు ఎవడైనా పర్లేదు, మేలిపోతాం, యెహోవానైనా వదిలేస్తాం. అంటే వీళ్ళు ఏంటంటే గివింగ్స్ ఉంటే చాలు మాకు, ఇచ్చేవారు ఉంటే చాలు మాకు, మా మేలు చేసేవారు ఉంటే చాలు, మాకు వాగ్దానాలు రాయితీలు ఇచ్చేవారు ఉంటే చాలు, వాడే మాకు హీరో, వాడే మాకు నచ్చుతాడు, అది ఎవరైనా పర్లేదు. అంటే కేవలం మేలుల కొరకే మీరు యెహోవాను ఆశ్రయిస్తే మీరు సరైన కేటగిరీలో లేరు అంటున్నాడు. సెకండ్ కేటగిరీ ఉందట. సెకండ్ కేటగిరీ ఏంటి? యెహోవాని సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము, మా మీద ప్రకాశింపచేయము. దావీదైన నేను ఏ కేటగిరీ తెలుసా? సెకండ్ కేటగిరీ. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి నేను మేలు అనుభవించట్లేదు, ఆయన మేలులే నాకు చేయాలనుకోవట్లేదు, ఆయన నాకు మేలు చేయకపోయినా పర్వాలేదు, ఆయన సన్నిధి కాంతి నా మీద ఉంటే చాలు. మీరు మేలులో ఆలోచించే రకం, నేను దేవుని కాంతి నాతో ఉంటే చాలు అనుకునే సెకండ్ కేటగిరీ నేను అంటున్నాను. కాబట్టి మీరు ఆలోచించుకోండి, నేను ఎలాంటి వాడినో మీరు ఎలాంటి వారు, నేను ఎలా ఆలోచిస్తున్నాను మీరు ఎలా ఆలోచిస్తున్నారు, నా జీవితం ఒకప్పుడు ఎక్కడుంది, ఈరోజు ఎక్కడికి వచ్చింది, రేపు ఎక్కడికి వెళ్ళబోతుంది. ఇవన్నీ మీరు పడకల మీద ఉన్న దీర్ఘంగా ఆలోచించండి, ధ్యానించండి, మీకు అర్థమవుద్ది. మీరు పాపం చేసిన మీకు అర్థమైతే దేవునికి బలి నైవేద్యాలు ఇవ్వండి. కేవలం మీరు మేలులే చూస్తారు తప్ప దేవుని సహవాసాన్ని కోరుకోరు. నేను దేవుని సహవాసాన్ని కోరుకునే వ్యక్తిని జాగ్రత్త అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇంకేం చెప్తున్నాడు చూడండి. ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నా హృదయములో పుట్టించితివి. చూడండి ఏమంటున్నాడు చూడండి, మంచి మాట అన్నాడు. వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన వాటి సంతోషము కంటే, మరలా కేటగిరీ విడదీస్తున్నారు. అది ఎట్లా ఉంటుందంటే వారి ధాన్య ద్రాక్షారసము మల్టిప్లై అయిపోయిందట, ఉన్న పాటున డెవలప్ అయిపోయింది, రెట్టింపు అయిపోయిందట. అది ఎట్లా అంటే ఒక ఎకరం కౌలుకి చేస్తున్న నేను, బాగా ఒక ఎకరం కౌలుకి చేస్తున్న నేను, సడన్గా ఒక వ్యక్తి వచ్చి నీకు 100 ఎకరాలు నీయేనయ్యి, ఎక్కడి నుంచి ఆ పక్కన ఆ పొలం కనబడేవన్నీ నీయే అంటే ఆ మనిషికి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఇన్ని రోజులు నేను కౌలుకి చేస్తున్నాను, ఇన్ని రోజులు నేను చిత్తుకి చేస్తున్నాను, ఈరోజు నాకు 100 ఎకరాలు 100 ఎకరాలు అంటే ఆ మనిషి హృదయంలో ఉన్న ఆనందం ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. వారికి ఆస్తులు పెరిగితే వచ్చే ఆనందం దేవా బాగా అండి. వారికి ఆస్తులు పెరిగితే, ఐశ్వర్యాలు పెరిగితే, వారి స్థితిగతులు పెరిగితే వాళ్ళకి ఆనందం వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఆనందం ఏంటో తెలుసా ప్రభువా కదా అందరికి చెప్తున్నాడు. అంతకన్నా ఎక్కువ ఆనందం ఏంటంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించింది. వారి ఆస్తులు పెరిగితే వచ్చే వాళ్ళకి ఆనందం కన్నా, దానికన్నా 100 రెట్ల ఆనందం నాకు. నేను గొర్రెలు కాసుకుంటే దగ్గర అయిన ఒకలానే ఉంటాను, సింహాసనం మీద అయిన ఒకలానే ఉంటాను. ఎందుకంటే నా ఆనందం స్థితిగతులను బట్టి కాదు, నా ఆనందం నా హృదయంలో నిన్ను బట్టి. మీరు ఆలోచించండి కావాలంటే. ఒక తల్లి, ఒక భక్తురాలు, తన కూతురు చచ్చిపోయింది, చాలా బిలీవర్ అవుట. ఆ బుక్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు. అవి చచ్చిపోతే అందరూ ఏడుస్తున్నారు, అందరూ ఓదారుస్తున్నారు, అందరూ ఓదారుస్తుంటే, కానీ విషయం ఏంటంటే అందరికి తెలియని ఒక హృదయ ఆనందం తన గుండెల్లో ఉంది. అందరూ కూతురు చచ్చిపోయింది, కూతురు చచ్చిపోయింది, కూతురు చచ్చిపోయింది, అయ్యో మంచి కూతురు చచ్చిపోయింది అనుకుంటున్నారు. బయట బాధ ఉంది కానీ ఏదో తెలియని ఆనందం తన హృదయంలో ఉంది.
ఆ టైంలో ఎవరికి చెప్పినా ఆ సీన్ ఎవడో అర్థం చేసుకోడు. మీరు కావాలంటే అడగండి, కావాలంటే భక్తుల్ని, అరే ఇంత పరిస్థితులు ఎలా ఉన్నప్పుడు, అస్సలు బాగాలేనప్పుడు నువ్వు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నావురా అంటే వాడి దగ్గర కూడా ఆన్సర్ ఉండదు, ఏమో అలా ఉంది మరి అంటాడు. నిజంగా అన్ని బాగో పరిస్థితులు అస్సలు బాగో, కానీ మనం కొంచెం హ్యాపీగానే కనిపిస్తాం, మన ముఖ తేజస్సు కూడా బాగానే ఉంటుంది, కానీ మనతో తిరిగిన వాళ్ళందరూ వాలిపోతుంటారు. ఎందుకంటే నీకు అసలు కనీసం అసలు నీకు బాధ సీకు చింత ఏమి లేదు అంటే ఏమరా కొంచెం హ్యాపీగానే ఉంటున్నాను అంటాం. దావీదు అంటాడట, నేను ఎలా ఉన్నా ఎనిమిస్ నాకు ఎక్కువైపోయినా నా పరిస్థితులు ఈ ఆస్తులను బట్టి ఇవన్నీ కాదు ప్రభువా, నిన్ను బట్టే. ప్రజలైన మీరు కూడా గమనించుకోండి, మీకు ఆస్తులు పెరిగితే ఆనందం, నాకు యెహోవాతో ఉంటే ఆనందం. ఆయన హృదయమందు సంతోషం ఉంచాడు. ఇంకా మంచి మాట అంటున్నాడు చూడండి, యెహోవా యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. ఏటట, సీన్ ఎంత భయంకరంగా ఉంటానంటే ఈయన ఏం చేస్తాడట, పడుకుంటాను ప్రభువా అన్నాడట. మనం ఆ సీన్లో ఉంటే అసలు మనిషివా అన్నట్టు ఉంటుంది ఎవరిని, దావీదు. ఇటు ఇంతమంది కుట్రలు పండుతుంది, మన నిజానికి నిద్ర ఎప్పుడు రాదు చెప్పండి, నిద్ర ఎప్పుడు రాదు, వాడు నన్ను ఇలా అన్నాడు ఇంక నిద్ర రాదు మనకి, నన్ను ఇలా అన్నాడు అసలు ఇలా అనొచ్చాడు, నన్ను ఇలా అర్థం చేసుకోలేదు మా ఆవిడ, లేదు మా ఆయన ఇలా అన్నాడు, మా పిల్లలు ఇలా అన్నారు ఇలా అన్నారు. మనకి ఎక్కువ మనుషులకి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే చెప్పండి, మనుషుల యొక్క మాటలు మన చెవుల్లో అలా జ్ఞాపకం చేసుకుంటాం, మన హృదయంలో అలా ఉంటాయన్నమాట, అందుకే నిద్ర పట్టదు. చాలామందికి నిద్ర రావట్లేదండి, ఓ కళ్ళు వచ్చేస్తున్నాయి అంటే కళ్ళు కూడా రావట భక్తులకి, దేమగా నిద్రపోతారట, పడుకుంటే లేగరట ఎవరు. అలానే మేము సోమరపోతులు అనుకోకండి, యేసుక్రీస్తు గారు చూడండి మొత్తం అంత అల్లకుల్లం అయిపోతుంది, ఆయన చాలా సేఫ్టీగా చక్కగా నిద్రపోతున్నాడు. ఆయన పౌలు గారిని చూడండి, ఆయన కూడా నిద్రలేములు ఉన్నా అవకాశం దొరికినప్పుడు నిద్రపోతారు. అరే మరి యూదులు ఎలా కుట్ర చేస్తున్నారు, ఏంటి దీనికి ప్రణాళిక, మరి ఎలా తప్పించుకోవాలి, ఏ కేసు పెట్ట, అలాంటి ఏముండవు వాళ్ళకి, నిద్రపోతారు అంతే. దావీదు గారిని చూడండి, ఎలాంటి అట్మాస్ఫియర్లో నిద్రపోతున్నావు అయ్యి అంటే, దావీదు గారు ముందు స్టార్టింగ్లో చెప్పాను, దావీదు కీర్తన సక కీర్తనలో పారిపోతూనే రాశాడు, అవునా, పారిపోతూనే. ఈ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్లో ఉండేసరికి ఎనిమిది వచ్చేస్తున్నారు, ముందే ఇన్ఫర్మేషన్ వస్తుందట. దావీదు అంటాడట, కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దాంలే అంటాడట. అసలు నువ్వు మనిషి బాగానాలి అప్పుడు మనం, వాళ్ళు వచ్చేస్తున్నారయ్యా 100 మంది 100ల మంది వచ్చేస్తున్నారంటే రాని, పొద్దున్న రేపు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం, కంగారే ఉంది అంటాడట. ఎవరు, దావీదు గారు. అంటే నెమ్మది, కష్టాలు ఉండవని చెప్పట్లేదు, కష్టాల్లో ఇరుకులలో విశాలత దేవుడు ఇస్తాడు, హృదయంలో సంతోషం ధైర్యాన్ని ఇస్తాడు. ఈ కీర్తన ఏంటంటే తన విరోధులు ఎవరున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాదు, తన విశ్వాసాన్ని ధైర్యాన్ని కూడా చాటుకుంటున్న కీర్తన. ఇంకా ఆ మాట చూద్దాం, యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోదు. దేవా నేను ఎందుకు పడుకుంటాను తెలుసా, నువ్వు ఉన్నావు కనుక నిద్రపోతాను. మీకు ముందు పాఠంలో చెప్పాను, యాకోబు గారిని కత్తి చేత నరికేశారు, నెక్స్ట్ పండగకి నరికేయడానికి ఎవరిని దాసించారు, ఎవరిని, పేదరు గారిని. పేదరు గారిని నెక్స్ట్ ఫెస్టివల్కి వేసేద్దాం చంపేద్దాం అనుకుంటున్నారట. చంపేద్దాం అనుకునే టైంలో, పేదరు గారిని చంపేద్దాం అనుకున్న టైంలో పేదరు గారికి అసలు నిద్ర రావచ్చా, అందుకుముందు స్టెఫన్ చంపేశారు, యాకోబుని చంపేశారు, నెక్స్ట్ ఎవరింటికాడ ప్రార్థన జరిగినా ఎవరినైనా చంపేస్తారన్నారు, నెక్స్ట్ కూడా తెలిసిపోతుంది నన్ను జైల్లో పెట్టారంటే నెక్స్ట్ ఖచ్చితంగా చంపుతారు. ఆ టైంలో అట పేదరు గారు మత్తుగా నిద్రపోయారట. ఎందుకు పేదరు గారు ఎంత మత్తుగా నిద్రపోయాడంటే, దేవదూత వచ్చి లేవయ్యా అని కూడా లెక్క నిద్రలోనే నడుచుకుంటూ వచ్చేసాడు ఎక్కడికి, సెంటర్కి. సెంటర్కి వచ్చి అప్పుడు తుల్లిపడి సెంటర్కి వస్తేనట్టు అనుకున్నాడట. ఏంటి ఎక్కడ, సెరసాల్లో నుంచి ఆ ఈదులోకి వచ్చి అప్పుడు అనుకో నేను ఎక్కడున్నానండి, అంటే నడుచుకుని వచ్చేసాడు ఎక్కడికి, నిద్రలో నడుచుకుని వచ్చాడు చూడండి. అంటే భక్తులు ప్రశాంతంగా ఉంటారు. రేపు నీకు ఉరిశిక్ష అన్నా కానీ, ఉరిశిక్ష అప్పండి పడుకోవచ్చా అని అడుగుతాడు, ఓకేనా రెస్ట్ ఇచ్చేస్తారా అని అడుగుతాడు అన్నమాట. అలా ఉంటుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఆ మాట అలా అట్టి పెట్టుకుని ఒకసారి మూడో కీర్తనకి జంప్ చేద్దాం. చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, చిన్న అక్షరాలతో. అప్సలోమను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు, దావీదు రచించిన కీర్తన ఇది ఎప్పుడు రాస్తున్నాడు, పారిపోయినప్పుడు. ఎవరు, సొంత కొడుకే, అతను యంగ్ యంగ్స్టారు ఇప్పుడు కొంచెం
వయసు దాటింది. విషయం ఏంటంటే ఒకరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఒకరు, మీ నాన్న చేతగాక పరిగెట్టట్లేదు, ఒక్కసారి కత్తి చేత పడితే ఇప్పటికే 10,000 తలకాయలు పడాల్సిందే. ఆయన ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే విషయాన్ని ఆయన సీరియస్గా తీసుకోవట్లేదు. అది ఏం జరుగుతుందో చూడండి, నా మీదకి లేచివారు అనేకులు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు, యెహోవా నీవే నాకు కీడము గాను, నీవే నాకు అతిశయాస్పదము గాను, నా తలెత్తువాడువు గాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకోండి నిద్రపోయి మేల్కొందును. ఇటు వేల మంది అనేక మంది నా మీద లేచిపోతున్నారు, నాకు రక్షణ లేదంటున్నారు, నా పేరు అవమానంగా మారుస్తున్నారు, అసలు నువ్వు నాకు ఉత్తరం ఇవ్వంటున్నారు, అసలు నా ప్రార్థనలకు జవాబే దొరకదంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే నేను మంచోడినే కాదంటున్నారు. ఇన్ని పరిస్థితులు నా మీదకి వచ్చేస్తున్నా, యెహోవా నేను నిద్రపోతానులే అంటున్నాడు. పడుకుంటాడంట ఆయన ఎవరు? దావీదు గారు. బాగా వినండి, నేను దేవుని ప్రణాళికలో ఉన్నానా లేదా అని నాకు తెలియజేసేది ఏంటో చెప్పనా? నాకు ఇన్ని పరిస్థితులు ఎదురైనా నేను కదలకుండా ప్రశాంతంగా ఉండడమే దేవుని ప్రణాళికలో ఉన్నాను అనడానికి గుర్తు. ఒక బుక్లో ఒక భక్తుడు అంటాడు, దేవుడిచ్చే గొప్ప వరాల్లో లేదా దేవుడిచ్చే గొప్ప గిఫ్ట్స్ ఏవైతే ఉన్నావో ఆ గిఫ్ట్లో ఒక గిఫ్ట్ ఏంటో తెలుసా? నిద్రట. తన భక్తులకి కొంతమంది నిద్రపడదు తెలుసా, ఆ ట్యాబ్లెట్లు వేసుకుని అవి చేసి అవి చేసి ఇవి చేసి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నిద్ర ఆనందించి ప్రయోగాలు చేసి పుస్తకాలు చదివి మొత్తం నిద్ర రాదడిగి. కానీ తన పిల్లలకి ఇస్తున్న గిఫ్ట్స్లో గిఫ్ట్ అట ఒక భక్తుడు అంటాడు, తన పిల్లలకి దేవుడిస్తున్న ఒక గిఫ్ట్ ఏంటంటే నిద్ర కూడా, చక్కగా నిద్రపోతారు. దావీదు అది అంటున్నాడు, నిద్రపోతాను ఉదయం లేస్తాను చుట్టూ 100 మంది 200 మంది 1,000 మంది ఉంటారు, లేచిన తర్వాత వచ్చారా బిడ్డలో అంటాడు అన్నమాట. సరే మరి అనేసి అక్కడి నుంచి ఏం చేస్తాడు? మరలా పరిగెడతాడు. ఎందుకంటే ఏదో ఒక వే ఆయన ఖచ్చితంగా దేవుడు రెడీ చేస్తాడు. అంత సీరియస్గా వీళ్ళని ఎలా మొట్టు పెట్టాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంతకాలం పరిగెట్టాడంటే తన విరోధులు అలిసిపోయేంత కాలం దావీదు పరిగెట్టాడు. ఇంకొక విషయం ఏంటంటే తన మనసు ఉన్న బాధ ఏంటంటే నేను తప్పు చేశాను కనుక ఇది నాకు అనుభవించాల్సిందే అన్న బాధ కూడా ఆయనకి ఉంది. ఎంత బాగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఇంకా 6 వచనం, 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను, నేను భయపడను, యెహోవా లిమ్ము నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టేవాడు నీవే, దుష్టులు పళ్ళు ఇరగొట్టువాడువు నీవే, రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఇటు వాళ్ళ దవడ పగలగొట్టేది నువ్వే, వాళ్ళ పళ్ళు రాలగొట్టేది నువ్వే, నేనేమీ చేయను. నేనేం చేస్తానంటే నువ్వు ఇచ్చిన టైంలో చక్కగా నిద్రపోతాను, రెస్ట్ తీసుకుంటాను అన్నమాట. చూసారా, వింత అయిన ఆన్సర్ అనట్లేదు దావీదు గారిది, వింతకుంది ఆయన ఆన్సర్లో. మనమైతే మన నిద్రమో ఆడి నిద్ర నేమో, ఎవరిని ఆపోజిట్ ఎవడైతే ఉన్నాడో ఆడిని, ఆడి నిద్రడు మన నిద్ర ఉన్నాడు. కానీ భక్తులడ్డ చక్కగా ప్రశాంతంగా దేవునికి అప్పగించి నా మీదకి ఏదైతే కుట్రలు పంటున్నారో రక్షణ నీదేనయ్యా, రక్షణ యెహోవాదే కనుక ఆయనే చూసుకుంటాడు, ఆయన ఉంటే పాలిస్తాను, నన్ను ఉంచితే పాలిస్తాను, నన్ను ఉంచకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. అందుకే దావీదు ఎప్పుడు ఒక మాట అంటుంటాడు దావీదు గారు, ఏమంటాడంటే ఈ సింహాసనం మీద కూర్చున్నా, ఈ రాజకోటలో కూర్చున్నా, నేను ఎక్కడ కూర్చున్నా వన్ డే నీ సన్నిధిలో ఉంటే అది నాకు 1,000 దినాలతో సమానం. నాకు ఎక్కడ ఉండాలనిపించదు, ఎప్పుడు నీ సన్నిధిలోనే ఉండాలనిపిస్తుంది. ఎంత బాగుందో చూడండి దావీదు గారి యొక్క. అందుకే ఆయన ఏమంటున్నాడు చూడండి, 4వ కీర్తన చివరి మాట, యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదు. నేను ఒంటరిగా ఉన్నాను, నేనేం అడలిపోను భయపడను ఏమి ఉండి, ఎందుకంటే నాకు నువ్వు తోడున్నావు, నీ మీద నేను అనుకుంటున్నా, నీ సన్నిధి కాంతి నాతో ఉంటే చాలయ్యా. అందుకే నేను అడిగే చిట్ట చివరి ప్రశ్నలు ఏంటంటే, ఒక విశ్వాసిగా దేవునితో నేను ఉన్నాను అనడానికి మనం ఎలా స్టడీ చేసుకోవాలి తెలుసా? కొంచెం ఇది మనసు పెట్టండి.
దేవునితో నేనున్నాను లేదా దేవుని ప్రణాళికల్లో నేనున్నాను నేనున్నాను అనడానికి ఎలా తెలుస్తుందన్నా అంటే దావీదు మీదడే మనం ఉపయోగిస్తాం. ఒకప్పుడు నేనేంటి, నా స్థితి ఏంటి, ఎలా ఉండేవాడిని, నా మాటలు నా చూపులు ఇవన్నీ ఎలా ఉండేవి, ఈరోజు నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఇవన్నీ ఒకసారి అలా ధ్యానిస్తే దేవుడు నన్ను పిలుస్తున్నాడని అర్థమవుతాట. ఒక విశ్వాసిగా ఎలా స్టడీ చేసుకోవాలంటే నిజమే, ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని ఆ సీన్లన్నీ జ్ఞాపకం చేసుకోండి, గతాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఖచ్చితంగా ఆయన ప్రణాళికలో నేను ఉన్నానని దావీదు అంచనా వేసుకున్నాడు. అదే విశ్వాసి కూడా అంచనా వేసుకోవాలి. నేను కొన్ని పాయింట్లు అడిగి ముగిస్తాను. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడో లేదో ఒక్కసారి నిదానముగా మీ జీవితాన్ని ఆలోచించుకొని అప్పుడు అర్థం చేసుకునే అర్హత కలిగిన ఆలోచన నీకు ఉందా లేదా ఒక పాయింట్లో మనం తేల్చుకోవాలట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఆయన ఏర్పరచుకున్నాడు నీకు అర్థమైంది అర్థమైనప్పుడట, ఆయన ఏర్పరచుకున్నాడని నాకు అర్థమైంది అన్నప్పుడు నాకు గుర్తు ఏంటంటే నా గుండెల్లో ధైర్యం వస్తుందట. నీకు అర్థమైందా, ఆయన ఏర్పాట్లో నేనున్నాను అని గతాన్ని చూసుకుంటే నీకు అర్థమైపోద్ది ఆయన ఏర్పాట్లు నేను ఉన్నానని. ఆయన ఏర్పాట్లు నేను ఉన్నానని ఎప్పుడైతే నీకు అర్థమైందో, నీకు అర్థమైందని ఎలా తెలుస్తుందంటే నీ గుండెల్లో ఏమొస్తుంది, ధైర్యం వస్తుంది. నెక్స్ట్ పాయింట్, దేవుడు కావాలా, దేవుడిచ్చి మేలులు కావాలా అంటే ఒక విశ్వాసిగా ఆ పాయింట్ నన్ను చెక్ చేస్తుంది. దేవుడే కావాలని ఆ తృష్ణ నీకుంటే నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు అని. నెక్స్ట్ పాయింట్, ఆస్తులు నీకు లేకపోయినా దేవుని బట్టి నువ్వు ధైర్యంగా ఉండగలవా అంటే దావీదు అన్నాడు, నాకు ఏమి లేకపోయినా ఆయన సన్నిధి కాంతి ఉంటే నాకు చాలు. ఇప్పుడు మనం ప్రశ్నించుకుందాం, ఎస్, నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నన్ను ఏ స్థితిగతుల్లో డెవలప్ చేయకపోయినా పర్లేదు, ఆయన కాంతి నాకుంటే చాలు అని నువ్వు అనుకోగలిగితే, లేదా అనుకోవడం కాదు ఆ ధైర్యం ఆ మనసు నీకుంటే నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్న మనుష్యుడవే అంటుంది మూడో పాయింట్. ఇక నాలుగు, చివరగా, నిజంగా శ్రమల్లో మన హృదయంలో ఆనందం ఉన్నప్పుడు మనం ఎక్కడున్నట్టు, దేవుని ఏర్పాట్లో ఉన్నట్టు. ఎంత బాగుందో చూడండి, నిజముగా నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను ఎప్పుడు అన్నదంటే నిజంగా నా మనసు కృంగిపోదట, నేను ఎలా ఉంటాను, ఆనందంగా ఉంటానంట. ఇంకొక విషయం ఏంటంటే చివరి పాయింట్, ఎప్పటివరకు చెప్పింది మీకు అర్థం కాకపోతే, మీకు రుచించకపోతే మీకు ఒకటి అర్థం అవ్వాలి, నేను దేవుని ఏర్పాట్లో లేను అని. నీకు ఇంకా ఇన్ని రమ్యమైన మాటలు, సుందరమైన మాటలు, ఇంత కొవ్వు పుట్టిన మెదడు లాంటి మాటలు దావీదు గారు అన్నమాట, అలాంటి చక్కటి మాటలు ఇంత టైం నువ్వు విన్నా నీకు ఏయో ఇంకా గుర్తొచ్చి ఇంకా వదలడు ఏంటి అని నువ్వు అనుకుంటే నువ్వు దేవుని ఏర్పాట్లో లేవన్నమాట. ఇంకా చెబితే బాగుండు, నీ కీర్తనలన్నీ బాగున్నాయి, నా వ్యక్తిగత జీవితానికి నాకు సరిపోతున్నాయి అన్న తృష్ణ నీలో లెగిస్తే నువ్వు దేవుని ఏర్పాటుకు దగ్గరగా బహుశా ఉన్నావు, నడుస్తున్నావు. అందుకే చివరికి ఒక మంచి పాట చూడండి, ఆ మాట ఆ పాట ఆయన ఎవరు రాశారో చాలా చక్కగా ఉంటుంది, మంచి పాట. ఆ పాట చూసి అన్న ప్రార్థన చేసి మిగిలిన కార్యక్రమం నడిపిస్తారు. జాగ్రత్త, గాడ్ బ్లెస్. ప్రతి మాట మీరు మనసులో వ్యక్తిగతంగా స్టడీ చేసుకోండి, చాలా దీవెనకరంగా మీ జీవితానికి ఉంటాయి. నీవు లేని రోజు అది రోజే కదయ్యా. మంచి పాట తమ్ముడు ఈ మౌత్ కట్టి.